పిడికెడంత ఉన్న ఈ గుండె మానవ శరీరానికి రక్తాన్ని పంప్ చేసే మిషన్. లబ్ డబ్ అంటూ ఇది చేసే ఈ శబ్దాన్ని సైన్స్ పరిభాషలో చెప్తే హార్ట్ బీట్, కవితాభావంతో చెప్తే హృదయ స్పందన. ఎలా చెప్పినా ఒక్కటి మాత్రం నిజం, ఈ స్పందనలు వినిపిస్తున్నంతసేపే మనిషి జీవితం. గుప్పెడంత ఈ గుండె చేసే స్పందనల వెనుక ఎన్నో కథలు, ఎన్నెన్నో వ్యథలు, ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభూతులు. సరే సరే ఊరుకో, ఏడవకు, నేను వచ్చేసాగా రా. తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు ఫీజు లేట్ చేయనండి. మా కావేరీ చదువు మధ్యలో ఆగిపోకూడదండి, మీ కాళ్ళకి దండం పెడతాను. నాకు ఈ సంగతి తెలియదు, తెలిస్తే ఇంతదాకా రానమ్మ. నా టేబుల్ మీద పెట్టు మా కావేరీ, నువ్వు క్లాస్ కు వెళ్ళు. ఏంటి సార్ ఆ చిల్లరేంటి ఆ పిల్లలేంటి, ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదువుకునే స్కూల్ కదా. వాళ్ళది ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే మాస్టర్. ఆ పాప తల్లి, ఆ కుర్రార్ తండ్రి, సొంత అన్నా చెల్లెళ్ళు, ఆ రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండేవారు. ఈ పిల్లల్ని బాగా చదివించి పెళ్లి చేయాలని ఎన్నో కళ్ళు కన్నారు. కానీ ఆ ముచ్చట తీరకుండానే యాక్సిడెంట్ లో వీరని ఒంటరి వాళ్ళని చేసి వాళ్ళు వెళ్లిపోయారు. పెద్దవాళ్ల కోరిక ప్రకారం ఆ అమ్మాయిని చదివించాలని ఇంత చిన్న వయసులో ఆ పిల్ల బరువు బాధ్యతలు తన మీద వేసుకున్న ఆ కుర్రాన్ని చూసి జాలిపడ్డాను, అందుకే సీటిచ్చాను మాస్టర్.
పసిపూన పల్లవించు రాగా ఎన్నో పల్లకీగ మోసే హృదయ ముడిదుడుకులు ఎన్నున్నా తన చెయ్యి వినివిధి చేయిన జతగా సాగే పయనంలో వేదనలే వేధిస్తుంటే ఎదలను కలిపిన మమతేదో పరిచే నావో పూబాటే చందారావు చందారావు మీ బావగారు లేరా? ఇట్లా పని పాట లేకుండా సోంబేరిలాగా కూర్చుని తింటున్నావు, నీకు సిగ్గనిపిస్తలేదా తమ్ముడు? తమ్ముడా, నువ్వు మా పెద్దనాన్న కొడుకువా? నేను మీ చిన్న కొడుకునా? రెండు కాదు రానా, నీకన్నా వయసులో పెద్దోడిని నన్ను మర్యాద లేకుండా పిలువచ్చాను? పెద్ద అడవి పెద్దలా ఉండు, నల్లని చిన్న పిల్లాన్ని పోకూడదు. తప్పు నీది కాదురా. రండి సార్, రండి. ఏంటాడు పందిలాగా? అయ్యో అలా అనకండి సార్, వాడు పంది కాదు సార్, దున్నపోత మీద వచ్చే యముడు. కరెక్ట్ గా చెప్పావు, ఇంతకీ యముడిని ఎక్కడ పట్టావు? ఏం చెప్పనండి, పదేళ్ల క్రితం మా పెళ్లి చూపుల్లో మా ఆవిడకంటే కత్తిలో ఉన్న నా మరదలు నాకు తెగ నచ్చేసింది. ఆ విషయం నేను మా వాళ్ళకి చెప్పే లోపే మా మామ ఓ ఓపెన్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. ఒక చీర కొంటే ఇంకొక చీర ఫ్రీ అన్నట్టుగా మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంకొకరిని వెంట పంపిస్తాను అన్నాడు. ఎలాగో నా మరదలను పంపిస్తాడు కదా అని టెప్ట్ అయిపోయి పెళ్లికి ఓకే అన్నాను. పేరా పెళ్ళయ్యాక తెలిసింది ఆ రోజు మా మామ పంపిస్తానన్నది నా మరదల్ని కాదు ఈ ఊర పంది కాడిని. ఆయన పద్ధతి బాగాలేదు, మన అయ్యకు ఫోన్ కొట్టు. చూసారుగా ఎవడు పాసం విసిరాడు. ఇదిగోండి సార్ మీ అద్దె డబ్బు. ఆ వస్తున్నా. ఏమ్మా ఈ రోజు నా ఇంట్లో దిగుతున్నది? రండి బావగారు రండి, టైంకి వచ్చారు. మీ తమ్ముడు గారు ఇంకా డ్యూటీ నుంచి రాలేదు, ముహూర్తం టైం అయిపోతుంది కదా, అందుకని నేనే గృహప్రవేశం చేసేస్తున్నా. చూడమ్మా, నీ సొంతింట్లో నువ్వు దిగుతే దాన్ని గృహప్రవేశం అంటారు, అద్దింట్లో దిగుతే పాలు పొంగేనా అంటారు. హాయ్ సార్, హౌ ఆర్ యు? అందరు కరెక్ట్ గా అద్దిస్తే నేను బాగానే ఉంటాను. నేను ఇక్కడ లాంగ్ లాంగ్ ఏగో టెనెంట్ ని, నా వల్ల మీకు ఎప్పుడైనా రెంట్ ట్రబుల్ వచ్చిందా? ట్రబుల్ నీ వల్ల కాదమ్మా, నువ్వు ఇచ్చే చెక్ వల్ల. దాన్ని వేయడానికి ఒకసారి, డబ్బు తీసుకోవడానికి ఒకసారి బ్యాంకు చుట్టూ తిరగలేగా వస్తున్నా. రూల్ రూలే, ట్యాక్స్ లా ప్రకారం మనీ టేకింగ్, మనీ గివింగ్ జైల్. ఓకే, టేక్ దిస్ మంత్ర ఎండ్, సైన్ హియర్. మళ్ళీ అదే తాళం కప్ప. ఈ రోజు డబ్బులు వసూలు చేయకుండా ఇక్కడ నుంచి నేను కదిలే ప్రసక్తే లేదు. ఎందుకయ్యా అలా గింజుకుంటావు? నీ డబ్బులు ఎగ్గొట్టి పారిపోటానికి వాడేం గుడ్డలిప్పుకొని తిరిగే ఎఫ్ ఛానల్ లాంటి వాడు కాదు, పవిత్రమైన భక్తి ఛానల్ లాంటి వాడు. నీకేందమ్మా భక్తి ఛానల్ అంటావు, సంస్కృతి ఛానల్ అంటావు? మీ అందరిళ్లకు కిరాణా సామాను కూరగాయలు తెచ్చిస్తారు కదా, ఎందుకండి టెన్షన్ అవుతారు? 10 నెలలైందండి ఆ చందుగాడు అద్దిచ్చి. ఇస్తాడులేండి, వాడు చాలా జెన్యున్. చాలా జెన్యునే. మీ అందరి కరెంటు బిల్లులు ఫోన్ బిల్లులు కడుతుంటాడు కదా, అద్దమైన చాకరీ చేస్తుంటాడుగా, అందుకే వాడంటే మీకు సమ్మగా ఉంటది. మీరనుకుంటున్నట్టుగా చందుని మా ఇంట్లో ఒక సర్వెంట్లా చూడటం లేదు, మా ఇళ్లలో ఒకటిగా చూసుకుంటున్నా. ఎందుకు చూసుకోరమ్మా, మీ పిల్లలకి కడిగేది, స్కూల్లో దింపేది, తీసుకొచ్చేది వాడేగా. ఇదిగో కావేరి, ఈ నెల హాస్టల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు. చాలా థ్యాంక్స్ బావా, నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావు. నేను కూడా కష్టపడి చదివి 100కి 100 మార్క్స్ తెచ్చుకుంటాను. వద్దు, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఒక 60-70 వస్తే చాలు. అలాగే వస్తాను కావేరి.
ఎవడే వాడు? భారత్ సర్కస్ లో బఫూన్ లా ఉన్నాడు. ఏయ్ చంపేస్తాను. అతను మా బావ. చ ఏం సార్ డల్లుగా ఉన్నారు? నేను డల్లుగా ఉంటే నీకేంటి, నీరసంగా ఉంటే నీకేంటి? నేను హుషారుగా ఉండటానికి మొహమ్మద్ ఖాన్ ను తీసుకొచ్చి మా ఇద్దరితో డాన్స్ బేబీ డాన్స్ చేస్తారా? ఇక్కడే ఉన్నాడు, దొరికితే అయిపోతాం. ఏందనా నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే? చెప్పదురా చెప్పదు. వీడేంట్రా ఇప్పుడు టాటా చెప్తున్నాడు? రేయ్ నేనే పుట్టా నీకు టాటా చెప్పింది. నువ్వు కాదు ఆ అరే తప్పు. అరే చందు నీ ఊరు మరిసేవల తర్వాత నా అద్దె సంగతి ఏంట్రా? అది పొట్లకాయల రేట్లు బాగా పెరిగిపోయినాయండి. పొట్లకాయలు కట్టేశాను. టమాటాల రేట్లు కూడా పెరిగిపోయాయిరా? అవునండి. మీరు కూరగాయలు కాను కొన్న దగ్గర కొంటారంట కదా? అవును, దానికి కూరలు తాజాగా ఉంటాయి కదా. మనిషి కూడా మంచి తాజాగా ఉంటది లేండి. అది కొంచెం తేడా అంటగా. మీరు మీరు వచ్చే మర్చిపోయారు. రే చందు ఏంటి నన్నే రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నావు కదా? ప్లీజ్ సార్ ఇన్నాళ్ళు ఆగారు, ఇంకొక నెల టైం ఇవ్వండి సార్, తప్పకుండా ఇచ్చేస్తాను. ఇంతగా బతిమాలుతున్నావు కాబట్టి నీకు 15 రోజుల టైం ఇస్తున్నాను. ఈ లోపు కట్టలేదో 16వ రోజున ఇదే కాలనీలో నిన్ను తల్ల కిందలో ఏలాడదీసి ఖైమా చేసేస్తాను. లింగు లింగు అనుకుంటూ ఒక్కడు ఉంటావు ఇంట్లో, నీకెందుకురా 2000 అద్దిల్లు? నే ఒక్కడినైతే నీ ఇంటి అరుగు మీదనే బతికేస్తాను, కానీ ఇదంతా నా కావేరి కోసం. రేయ్ నువ్వే చెప్పరా, సిటీలో అప్పటికప్పుడు ఇల్లంటే ఎక్కడ దొరుకుతుంది? నెల నెల అంత అద్దెగట్టడం అంటే కష్టం కదరా. ఏం కాదులేరా, ఎలాగో ఈ నెలలో కావే చదువు పూర్తయిపోతుంది, ఇక కాలేజ్ ఫీజులు మెస్ బిల్స్ అవి ఉండవు. అంటే కావేరి చదువయ్యాక కూడా నీ కష్టాలు తీరు అన్నమాట? కష్టమేంట్రా, నేనేమైనా పరాయి వాళ్ళ కోసం చేస్తున్నానా? నాకు కావేరి కోసమేగా నేను చేసేది. మహాలక్ష్మి లాంటి నా కావేరి ఈ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా బావా? కాఫీ తీసుకో. కాఫీ నేను పెట్టేవాడిని కదా, నువ్వెందుకు చేతులు కాల్చుకున్నావు? నేను చేతులు కాల్చుకున్నానా? నువ్వు కూడా తీసుకోరా. ఏంటి టీ కాదు కాఫీ. కాఫీనా? కావేరి చేసిన కాఫీ తీసుకో. కాఫీ భలే పొగలు కక్కుతుంది. నేను ఇక్కడ చెమటలు కక్కుతున్నాను. అప్పు అప్పు అప్పు, ఇటువంటి చిలకలు కూడా ఉన్నాయా? ఏంట్రా నువ్వు కూడా తాగు. అవ్వద్దు నాకు షుగర్ ఉంది. షుగరా? చూసావా కావేరి, ఈ వయసులో షుగర్ అంట? ఇటువంటి చిత్రాలు చూస్తే షుగర్ కాదు మూల శంక కూడా వస్తది. ఆహా నా కావేరి చేసిన కాఫీ తిరిగినా దొరకదు ఏపీ. ఇది తాగని వాడు పాపి, అది బాగోలేదంటే వస్తుంది నాకు బీపి. మధ్యలో నేను అవుతున్నాను బీపి. అయినా పట్టపగలి కలలేంట్రా, చంపుతున్నావు పద. ఎక్కడికి రా? మన రైస్ మిల్ రంగారావు గారు ఉన్నారు కదా, ఆయన ప్రతి సంవత్సరం గణేష్ పండుగ అద్భుతంగా చేస్తాడు. ఆ పండుగలో నీ మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టిద్దాం. అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, మనకి ప్రోగ్రామ్ ఇస్తాడంటావా? ఆయన దగ్గర మా బావ గుమాస్తాగా పనిచేస్తాడు, మా బావతో రికమెండ్ చేయిస్తా. నీ బావని మాటండి కదా. రే అందుకే మా అక్కతో చెప్పించా. ఊళ్ళో రంగారావు గారి వినాయకుడి పందిరంటే ఒక పేరు ఒక ప్రతిష్ట ఉంది. ఈ సంవత్సరం జరిగే ఉత్సవాల గురించి వచ్చే సంవత్సరం ఉత్సవాలు మొదలయ్యే వరకు చెప్పుకోవాలి. నేను పుట్టింది టీవీ నైన్ పెట్టింది ఒకే డేట్. ఏం చేసినా బ్రేకింగ్ న్యూస్. ఎరా అప్పారావు, మొన్న సంవత్సరం ఎన్ని జువ్వలు కాల్చావు? 400 జువ్వలండి. ఈసారి 800 వేసుకో. సైమని లేవాలి. ఏకంగా ఇక్కడికి వచ్చేసారా? ఇదిగో బావా నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రామ్ మాకే రావాలి. అది కాదురా. ఏది కాదు. చంద్రరావు సార్ ఎవరయ్యా వాళ్ళు? అదేనండి మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ గురించి. చెప్పావు చెప్పాం సార్. మరి పెట్టలా ఉన్నాడు, ఏం పాడతాడయ్యా? పంపించే పంపించారు. మీరు మాకు ప్రోగ్రామ్ ఇవ్వద్దు సార్. అదేమిటి? మిమ్మల్ని చూశాను, మీతో మాట్లాడాను, అది చాలు సార్. ఆహాహాహా ఏం వాయిస్, ఏం గాంభీర్యం. అరే వేళ్ల మీద అలా అలా ఆర్డర్లు వేసేస్తున్నారు కదండి. అప్పట్లో పెదరాయన్ని చూశాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను సార్. పెదరాయుడు? అవును సార్, మీలో ఆ జీన్స్ ఉన్నాయి. ఆయన చేతిలోనూ చుట్టుంటుంది, మీ చేతిలోనూ చుట్టుంది. మరి ఆయన చుట్ట ఎగరేస్తాడు. ఈయన ఎగరేడు? ఒక్కరు చేసింది రంగారావు గారు చెయ్యర్రా. ఆయన పుట్టింది టీవీ నైన్ పెట్టింది ఒకే డేటు, ఏం చేసినా బ్రేకింగ్ న్యూసే. బాగా మాట్లాడుతున్నావయ్యా. బాగా పాడతాను కూడా సార్.
నిన్ను చాదలంటి నా పుట్టి పాటే పాడే భాగ్యం నాకివ్వు నడిచే దైవం నువ్వు నీ సేవ చెయ్యనివ్వు నీ దీవనలన్నీ నాకే అందివు నువ్వు నా ఆశాదీపం రూపం అంటాలే కనుకే కాదనుకుంట దారిని చూపాలే నిన్ను నెత్తి మీద పెట్టి చూసుకోనా నీ కాళ్ళు కడిగి నీళ్ళు చల్లుకోనా నేను నెత్తి మీద పెట్టి చూసుకోనా నీ కాళ్ళు కడిగి నీళ్ళు చల్లుకోనా గోవెనైతే నువ్వు చల్లగాలి కాదా నువ్వు చెంత చేరకుండా ఏ రాగం ఉండదుగా దాన్లో పదే పదే కథ కలి నువ్వని తరచు మనస్సులో తపస్సులే చెయ్యని చివరి వరకు నిన్ను వదిలి ఉండగలనా నేను నెత్తి మీద పెట్టి చూసుకోనా నీ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోనా నెత్తి మీద పెట్టి చూసుకోనా నీ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోనా మనసు మల్లె పువ్వు నీకు చాదులంటి నవ్వు నీ పాటే పాడే భాగ్యం నాకివ్వు When I saw you in the sari, dil gaya bhari bhari. You meri tera jaane gaya 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 re. When I saw you in the sari, dil gaya bhari bhari. You meri tera jaane gaya 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 re. అడిగి చూడు నా ప్రాణమైన ఇష్ట నువ్వు తలవగానే వస్తా అంత ఇష్టం నువ్వంటే నాకు తెలుసు కనుకే నా మనసు కానుక ఎన్ని జన్మలైనా నాలో నిరంతరం నువ్వే కదా ఉన్నది నీతో ప్రతి క్షణం ఉగాదులే అన్నది మనసు పొంగుతోనే ఈ పొక్క మాట వలన నేను నెత్తి మీద పెట్టి చూసుకోనా నీ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోనా నేను నెత్తి మీద పెట్టి పెట్టి చూసుకోనా నీ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోనా మనసు మల్లె పువ్వు నిన్ను చాదులంటి నవ్వు నీ పాటే పాడే భాగ్యం నాకివ్వు నడిచే దైవం నువ్వు నీ సేవ చెయ్యనివ్వు నీ దీవనలన్నీ నాకే అందివు నువ్వు నా ఆశాదీపం రూపం అంటాలే కనుకే కాదనుకుంటా దారిని చూపాలే నిన్ను నెత్తి మీద పెట్టి చూసుకోనా నీ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోనా నేను నెత్తి మీద పెట్టి చూసుకోనా నీ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోనా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏంటి, గిఫ్ట్ ఇద్దామని దబాయించడకుండా ఏంది మొహమా, ఎలా బతుకుతావో ఏంటో. సరే ఇదిగో. హాయ్, సెల్ ఫోన్. బాగుందా? ఎంత బాబా ఇది?
ఎంతైతే నీకెందుకు? నీతో చదివే వాళ్ళందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, నీకే లేదు, అందుకే కొన్నాను. బాగుందో లేదో చెప్పు. సూపర్. హలో. ఫోన్ లో నీ గొంతు తింటుంటే తెల్లవారుజామున గుళ్ళో వచ్చే పాటలా ఉందే. నువ్వా బావా? ఇందాక నీకు ఫోన్ ఇచ్చాను కదా, ఆ నెంబర్ చెప్పడం మర్చిపోయాని, రాసుకో. నెంబరు 9849 9849 143 143 143 143. సరే జాగ్రత్త. బాయ్ బావా. ఎక్కడికి వెళ్ళిపోయావరా? నువ్వు చెప్పిన దగ్గర నుంచి నీ పాటక గురించి వెతుకుతానే ఉన్నా. పాటకేనా? అదేరా, నీ లేడీ సింగర్ కోసం ఈ హైదరాబాద్ నగరం మొత్తం గాలించి జల్లెడేసి వెతికి పట్టుకుని మరీ కాంటాక్ట్ చేశా, ఎవరు దొరకలేదు. రేట్ ప్రాబ్లం కాదు, డేట్ ప్రాబ్లం. అందుకే నా బ్రెయిన్ యూజ్ చేసి గుంటూరు నుంచి ఒక సింగర్ ని బుక్ చేశా. అమ్మాయి పేరు జూలీ. పిల్ల హడావిడి చూస్తుంటే కదులుతున్న రైలు ఎక్కేసినట్టుంది. డెఫినెట్ గా టికెట్ తీసుకుండదు, బెదిరించి ఒక క్వార్టర్ డబ్బులు కొట్టారు. ఇక్కడ ఇవ్వరు, స్టేషన్ లో ఇస్తారు. స్టేషన్ లో టికెట్ కొన్నావా? కొన్నాను. అయితే టికెట్ నాకు అదా? అది నా టికెట్, నీకెందుకు? అబ్బో యూత్, ఆయన టికెట్ చెక్ చేయడానికి వచ్చారు బామ్మగారు. అలాగా? ఇందా నిజంగానే టికెట్ కొనేసింది. ఏమో, ఈ రైలు హైదరాబాద్ ఎన్నింటికి వెళ్తుంది? హైదరాబాద్ లో అంత అర్జెంట్ పని ఏంటమ్మా నీకు? పెళ్లి చూపులకి కళ్ళీ సరిగ్గా కనపడవు నీకు. పెళ్లి చూపులు ఒకట? పెళ్లి చూపులు నాకు కాదురా. అయ్యేదమ్మా టికెట్. అయ్యో చాలా ఉన్నాయి అటకాలం. టికెట్ ప్లీజ్. టికెట్ ఉందా? క్వార్టర్కి దెబ్బ పడింది. మీ పేరేంటి? ఏం సార్, వాళ్ళెవరిని పేరు అడగలేదు, నన్నే అడుగుతున్నారు. మాకు అన్ని అయిపోయి ఉన్నావు, నువ్వు యూత్ లో ఉన్నావు కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతాడు? నోట్లో ఏంటి? మామిడి తండ్ర. చప్పరిస్తూ పడుకో, మధ్యలో తల పెట్ట. ఏ, నువ్వు కూడా కాస్త చప్పరిస్తావా? చెప్పు, ఎంతకి నీ పేరేంటి? జూలీ. మరి తల్లో పూలేంటి, మొహం మీద బొట్టేంటి? జస్ట్ ఇప్పుడే మతం మార్చుకున్నా. ఎట్టకారమా, నీ వయసు ఎంత? చూడండి బామ్మగారు, ఇందాక పేరు అడిగాడు, ఇప్పుడు వయసు అడుగుతున్నాడు. ఇతను మనసులో ఏదో పెట్టుకునే ఇలా అడుగుతున్నాడు. ఎందుకయ్యా పిల్లని అలా ఏడిపిస్తున్నావు? టికెట్ చెక్ చేస్తున్నానమ్మా. ఇచ్చింది కదా, పేరు సరిగ్గా లేదు కదా. దాని పేరు దాని ఇష్టం, నీకెందుకు కరెక్ట్ గా ఉండాలి? అసలు నీకెందుకయ్యా కరెక్ట్ గా ఉండాలి? క్వార్టర్ కోసం. చూసారా బామ్మ, క్వార్టర్ కోసం అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు? అసలు నీలాంటి వాళ్ళు ఉండబట్టే, మాలాంటి వాళ్ళు ట్రైన్ లో రావాలంటే విదుకు విదుకుమంటున్నావు. మంచి వయసులో ఉండి పెట్టబెట్ల ఆడిపోతున్నావని ఏంటి నీ నస? నాది నస? ఎదవ సచ్చినడ ముసలి. నా ఆడవాళ్ళంటే గౌరవం లేకుండా మాట్లాడతావా? నోరు లేకుండా ఏమిటా నీ గోళ? కిందక్కటి నుంచి చూస్తున్నాను, కొట్టానంటే చచ్చిపోతావు. చేయస్తావు, చేయబాదా, ఎక్కువ మాట్లాడితే కాలుతో నడిపేస్తా. నాడోళ్ళతో కొట్టిస్తావా అని ఎంత చూస్తాను. ఎస్సవనే కదా? అవును. ఆ అమ్మాయి బాగా పాడుతుందా? నేను ఆమె గొంతు ఎప్పుడు వినలేదు, ఆమెను ఎప్పుడు చూడలేదు. రా. ఏంటి అమ్మాయి ఏదో తెలిసిన వాళ్ళ కంపార్ట్మెంట్ లో తొంగి తొంగి చూస్తూ అంత బిల్డప్ ఇస్తున్నావు? సారీ మామ, అలవాట్లో పొరపాటు. పిలు జూలీ. జూలీ, జూలీ. మామా సింగర్ అదిరింద్రా, ఇక మన లైఫ్ అంతా బ్రేకింగ్ న్యూస్. నా పేరు చందు, వీడు వేణు. అమ్మాయిని పిలిపించింది ఎవడరా? నువ్వే కదా. నా పేరు వేణండి, వీడి పేరు చందండి. పదండి. ఎక్కడికి? ఊరుకోండి, మీ గుంటూరు వాళ్ళ కెటకారం ఎక్కువే. తీసుకురా బ్యాగ్. ఏంటండి ఇంత లగేజ్తో వచ్చారు? మన ఒక్క నైట్ ప్రోగ్రామే కదా. ఒక్క నైట్ ప్రోగ్రామ్? ఏమండి, ఆ లాడ్జ్ లో రూమ్ బుక్ చేయమంటారా? అవన్నీ బయట మాట్లాడుకుందాం పద. లాడ్జ్ లో బుకింగ్? అది కాదండి, మనం అడ్వాన్స్ పంపించలేదు కదా, డబ్బులు ఎక్కొడతామేమోనని ఆలోచిస్తుంది కదండి. డబ్బులు ఎక్కొడతామని ఆలోచిస్తున్నారా? మీరేం టెన్షన్ పడకండి, అలా పనో గానీ ఇలా మీ చేతిలో పెట్టే. పదండి, పదండి, రండి రండి. వీడో తిట్టు లేటర్ పోపోయ్. ఎక్కండి, గాంధీ చౌక్ తెలుసు కదా? దాని వెనకాల సంది. అలాగే సార్. ఏమైందండి? ఎక్కండి, ఎక్కండి. ఆటో సార్. ఆ ఆటోను ఫాలో చేయండి. సూపర్ ఫాలో. Thank you.
బయటికి తప్పు. ఆటో స్ట్రైట్ గా సార్. ఎటకారం వద్దు, ఇటు పోనే. సరే సార్. వక్రతుండ మహాకా. అదిగో ఆటో ఆగింది, వాళ్ళు వచ్చినట్టున్నారండి. ఏంటండి ఆలోచిస్తున్నారు, పదండి. చందుగాడు సామాన్యుడు కాదయ్యా, సింగర్ ను తీసుకొస్తారని ఏకంగా సినిమా స్టార్ నే తీసుకొచ్చేశాడు. ఇప్పటికే లేట్ అయింది, మీరు పదండి. పిల్లను చూస్తే పాలు కారుతుంది, పాట పాడితే తేనె గారుద్దేమో. ఏంటి ఇంకా పాడకుండానే? రంగారావు జడ్జిమెంట్ కు తిరిగే లేదు. మీరు రంగారావు గారని ఈ ఉత్సవాలు జరిపించేది? బోస్ చాలా సంస్కారం ఉంది. సుఖీ బావా. ఒరే చందు సార్, నువ్వు నాకు చాలా నచ్చావు. ఐ లవ్ యు రా. టు లవ్ యు సార్. సార్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? చందు అటు ఆరు తరాలు ఇటు ఏడు తరాలు మెచ్చుకునేలా ఉండాలి రా ప్రోగ్రామ్. కుమ్మే భయపడుకు, పాడు. రెడీ, రెడీ, వన్ టు త్రీ. గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా. ఒరే కుర్మారావు, సాంప్రదాయంగా భక్తి గీతం మొదలెట్టిందిరా. ఇప్పుడు మన గాన కోకిల జూలీ గారు ఆమె స్వీట్ వాయిస్ తో ఇప్పటికింకా నా వయసు నిండా 16 అంటారు. నా వయసు 20 అండి. పాటమ్మా పాట, క్లబ్ సాంగ్ నాకు రాదు. పోనీ కాలేజ్ సాంగ్ అయినా పాడు. కాలేజ్ పాట అంటే చదువుకో నాయన, చదువుకో తండ్రి, చదువుకుంటే నీకు సౌఖ్యం ఇచ్చేను. ఇక్కడ బోర్ దొబ్బేది ఏమిట్రా పిల్లలా? నీరు కారిపోతుంది. నీరు కారిపోవడం కాదండి, తేనె కారిపోతుంది. సిచ్యువేషన్ చూస్తుంటే ఇక్కడ పులుసు కారిపోతుంది. సార్ మీకు తెలుసు, జూలీ ఈజ్ నాట్ వెల్, షీఈ్ నాట్ కమింగ్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. మునిగింద్రా దేవుడో. రే, ఈ అమ్మాయి జూలీ కాదు, ఒరిజినల్ జూలీ రాలేదురా, ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. ఎవరి ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది? రంగారావు. ఆయన పుట్టింది, టీవీ నేను పెట్టింది, ఒకే డేట్. ఏం చేసిన బ్రేకింగ్ న్యూస్ చేసేయండిరా. ప్రోగ్రామ్ మొత్తం చంకనాకిపోయింది, దీనికి కారణం నువ్వే తల్లి. తప్పు మీ మీద పెట్టుకుని నన్ను అంటారే. మాట్లాడుకు. అక్కడ రైల్వే స్టేషన్ లో జూలీ అని పిలవగానే వస్తున్నా అంటూ పెద్ద జబల్పూర్ యురాన్ లాగా టక్కు టిక్కుమంటూ ఊపుకుంటూ వచ్చింది. నువ్వా నేనా? అవును అన్నాను, కానీ అలా ఎందుకు అన్నానో మీకు తెలుసా? నువ్వు చెప్తేగా తెలిసేది. నా పేరు సంధ్య. పోనీ ఈ మాట అయినా అక్కడ చెప్పచ్చుగా? చెప్పాలంటే రైల్వే స్టేషన్ లో టీసీ ఉన్నాడుగా. టీసీ రైల్వే స్టేషన్ లో కాకుండా పోలీస్ స్టేషన్ లో ఉంటాడా? కామెడీ వద్దు, చెప్పేది వినండి. నేను సడన్ గా హైదరాబాద్ వెళ్ళాలని బయలుదేరాను. తీరా స్టేషన్ కు వచ్చేసరికి ట్రైన్ బయలుదేరిపోతుంది. ఇంతలో ఒకడు, హైదరాబాద్ కి రిజర్వేషన్ టికెట్ ఉంది, మీ ఏజ్ అమ్మాయే, ప్రయాణం క్యాన్సిల్ అయింది, టీటీ అడిగితే పేరు జూలీ, ఏజ్ 19 అని చెప్పమన్నాడు. కానీ నా బ్యాడ్ లక్, టీటీకి నా మీద డౌట్ వచ్చి నాతో గొడవకు దిగాడు. ఆ దిక్కుమాలినోడి వల్ల మాకు ఎన్ని పాటల? ఎవండ్రా దిక్కుమాలినన్నా, ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ యు నో. సార్ మిమ్మల్ని కాదు సార్, మా పరిస్థితికి మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం. మీ పరిస్థితికి ఏంట్రా, లడ్డూ లాంటి అమ్మాయిని పక్కన పెట్టుకుని ఏంట్రో బేరం కుదరలేదా? సార్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. నిజమేరా, మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడటం తప్పే, స్టేషన్ కి పదండి, ఒక్కలు ఎరగొడతాను. అలా అనకండి సార్, షీఈ్ మై వైఫ్ సార్. అవును సార్, మాదొక దీనాతి దీనమైన కథ. తను అరోమియా సపాటికా కాలిఫోర్నియా జిల్జిల్ అనే వ్యాధితో బాధపడుతుంది సార్. చపాతియా ఏంట్రాది? అవును సార్, ఆ వ్యాధి వస్తే వాళ్ళకి వాళ్ళే గుర్తుండరు, సడన్ గా రోడ్ మీదకి వచ్చి గొడవ పడుతుంటారు. ఏంటి మిస్టర్, ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. మిస్టర్ కాదమ్మా, నీ మొగుడు. నా మొగుడు? చూసారా సార్, మొగుడునే మర్చిపోయింది. సంధ్య రా, రోడ్ మీద గొడవ ఎందుకు, రా మన ఇంటికి వెళ్ళిపోదాం. మధ్యలో వీడెవడరా? వీడు సంధ్యకి బ్రదర్ సార్. ఇద్దరు కాసిన పోలికలేదే. ఎలా ఉంటుంది సార్, ఆమె వాళ్ళ అమ్మకు పుట్టింది, వీడు వీళ్ళ నాన్నకు పుట్టాడు. మీ దండం పెడతాను, అర్జెంట్ గా ఎక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపోండి రా, లేకపోతే అదేంటి నాకు. అదే సపోర్టా డక్కోట చప్పట్టు వెళ్ళిపోండి. టూ ఇంటెలిజెంట్. అమ్మాయి తీసుకెళ్ళండి. నీ వల్ల నా ఇంటికి నేను దొంగలా రావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉండాలా? అవి లేదండి,
అసలు వైట్ హౌస్ లో ఉంచుదాం అనుకున్నాను కానీ ఒబామా ఫీల్ అవుతాడని. ఏంటి వేళ కొలంగా ఉందా? నా దారి నన్ను పోనీకుండా మన ఎందుకు బయట పోలీసు ఉంటున్నాడు తల్లి. చూడు జరిగిన దాంట్లో ఇద్దరు తప్పు ఉంది. సో ఈ రాత్రికి ఇక్కడ ఉండి తెల్లారేసరికి వెళ్ళిపో. లేకపోతే ఒక పెళ్లికాని అబ్బాయి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందని తెలిస్తే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. పర్వాలేదే, ఒక ఆడపిల్ల పరువు గురించి ఆలోచిస్తున్నా. నేను ఆలోచించేది నీకోసం కదమ్మా, నా కోసం. నీ పేరేంటి? చందు. బాబు చందు, నువ్వెప్పుడు నీకోసమే ఆలోచిస్తావా? లేదు, నేను కావేరి కోసం కూడా ఆలోచిస్తాను. కావేరియా? కావేరి ఎవరు? నా ఉడ్డుబి. ఉడ్డుబియా? కట్నం ఎంత లాగుతున్నావు? కట్నమా కట్నమా? కావేరి స్వయాన నా మరదలు. ఎంత బాగుంటుందో తెలుసా? తన జరగంటలు పెట్టుకుంటే నేలకు తాకుతాయి. ఏ అంత పొట్ట? నా కావేరిని ఏమన్నా అంటే నాకు మామూలుగా కాలదు. సరే సరే, నాకు నిద్ర వస్తుంది. హలో, అక్కడ పడుకుంటావేంటి? మాకు అతిథి మర్యాదలు బాగా తెలుసు, వెళ్ళి మంచం మీద పడుకో. దేవుడా, నీ లీలలే లీలలు. ఎప్పుడు ఏం చేస్తావో మాకు తెలియదు. ఈ జీవిని ఈ రోజు ఇక్కడ పడుకోమని ప్రాప్తం కలిగించావు. ఇక్కడ కరెంటు పోకుండా, ఫ్యాన్ ఆగకుండా, దోమలు కుట్టకుండా, దొంగలు పడకుండా, చెడ్డ కళలు రాకుండా, ఆ చందు గురక పెట్టకుండా సుఖమైన నిద్రనివ్వు. అవన్నీ రాకుండా గుండెపోటు రావచ్చా? ఈ వయసులో రాదు. ఇంతకీ నువ్వెవరు? మీ వాళ్ళు ఎక్కడుంటారు? నాకెవ్వరూ లేరు. అనాథను. అనాథ? అయ్యో బాబోయ్, అసలే మంది జాలిగుండె. భగవంతుడా, నాకు జాలి రాకుండా, చెవులు వినబడకుండా చక్కటి నిద్రనివ్వు. అమ్మో, ఈ అమ్మాయి. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. ఆడువారి మాటలకు అర్థాలే. ఏంటి నువ్వు ఇంకా వెళ్ళదా? వెళ్ళడానికి రెడీ అయ్యా బాబు. ఇంతలో మీ ఇంట్లో ఉన్నారంట, నిన్ను బండ బూతులు తిడుతూ పిలిచాడు. నన్న తిట్టడమా? 10 నెలల నుంచి అద్దెవ్వడం లేదంటదా? వెదవకి, మతిమరు మరీ ఎక్కువైపోయింది. మొన్న డబ్బులిస్తుంటే, చందు బాబు నా దగ్గర డబ్బులుంటే ఖర్చు అయిపోతాయి, రేపు ఆపరేషన్ అనగా తీసుకుంటాను అన్నాడు. ఆపరేషనా? వెదవకి పొగాకు నవ్వులే అలవాటు ఉందిలే, అందువల్ల చిగుళ్ళకి పగుళ్ళొచ్చి పళ్ళు కుదుళ్ళు కుళ్ళిపోయి చాలా ఇబ్బందిగా ఉందంట. రేపే ఆపరేషన్, బహుశా అందుకే వచ్చుంటాడు. మరి తిడుతున్నాడు? అది అంటే పళ్ళు సలుపుతాయి కదా, ఆ బాధతో తిట్టుంటాడులే. నాకేం తెలుసు, అతనేమో చరుస్తున్నాడు, నువ్వేమో మంచి నిద్రలో ఉన్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసాను. గుడ్, చాలా మంచి పని చేసావు, ఇక బయలుదేరు. ఏయ్, నా డబ్బు. ఏ డబ్బు? హౌస్ ఓనర్ కి ఇచ్చిన డబ్బు. దానికి నాకు సంబంధం ఏంటి? బయలుదేరు బయలుదేరు. నా డబ్బు నాకు ఇస్తేనే నేను ఇక్కడ నుంచి కదిలేది. ఎవడేమన్నాడు? వాడు అడగంగానే ఇచ్చాడని నువ్వైనా లేడీ దానివేర సూర్యకరణమా? చూడు, ఆ డబ్బుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. నో రెత్తకుండా ముందు ఇక్కడి నుంచి ప్లేస్ ఖాళీ చేయి. అంతేనా? అంతేనా? సరే, తప్పు నాదే. ఇప్పుడే హౌస్ ఓనర్ అంకుల్ ఇంటికి వెళ్తాను. ఓనర్ అంకుల్, ఓనర్ అంకుల్, మీ చెగుళ్ళకి పగుళ్ళొచ్చి పళ్ళ కుదళ్ళు కొళ్ళిపోయి ఆ సలుపుతో మీరు తిడుతుంటే తొందరపడి నా డబ్బు మీకు ఇచ్చేసాను. దయచేసి నా డబ్బు నాకు ఇచ్చేయండి అని జరిగిన విషయం చెప్పేస్తాను. నీకు 15 రోజుల టైం ఇస్తున్నాను. ఈ లోపు కట్టలేదో 16 రోజున ఇదే కాలనీలో నిన్ను తల్ల కిందల ఎలాడదీసి కైమా చేస్తా. ఎందుకు సంధ్య ఓనర్ అంకుల్ దగ్గరికి వెళ్ళడం? నీకు కావాల్సింది డబ్బేగా, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో గజ, ఈ విషయం తెలుసా? ఏంటే? రాత్రి చందుగాడు దేన్నో తెచ్చుకున్నాడు. ఓ అదా, నేను చూశాను.
అయినా తను వాళ్ళకం చూస్తుంటే తెచ్చుకున్నట్లేదు, ఉంచుకోవడానికి తెచ్చుకున్నట్టుంది. తెచ్చుకున్నాడే అనుకోండి, తెల్లారసరికి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళలేదంటే ఖచ్చితంగా ఉంచుకునే ఉంటాడు. ఉట్టుకి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగరాలందంట. రెంట్కే మణి లేనోడు గల్ని ఎలా మెయింటైన్ చేస్తాడు? డెఫినెట్ గా ఒక రాత్రికే తెచ్చుకుని ఉంటాడు. మీ అందరికి ఇంగ్లీష్ రాదని తెలుగులో చెప్పారు అంతే. మీరందరూ నా గురించే కదా మాట్లాడుతున్నారు. చూడండి, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న ఒక బ్యాచులర్ ఇంటికి వస్తే ఎవరైనా తప్పుగానే అనుకుంటారు. తప్పు మాదే, మా బావ కొంచెం సిగ్గెక్కువ. అవును, చందు నాకు బావ. నా పేరు కావేరి, హాస్టల్లో చదువుకుంటున్నాను. ఉదయాన్నే మా బావ బయటికి వెళ్తుంటే మీ అందరినీ పరిచయం చేయమన్నాను. మా బావ కొంచెం సిగ్గెక్కువని చెప్పానుగా, నువ్వే పరిచయం చేసుకుని వెళ్ళిపోయాడు. అలాగా? నేను మీ అందరికి ముందే చెప్పాను కదా వచ్చిన అమ్మాయి కావేరి అయి ఉంటుందని. She's Kaveri, wife of Chendu. నేను మరదలనండి, వైఫ్ ని కాదు. మరదలు. త్వరలో అవుతావులేమ్మా, వెధవన్ రాని. పప్పాను ఎప్పుడు పెడతావని చెవులు మెలేసి అడుగుదాం. అమ్మో, మా ఆయన వచ్చేసారు. ఆయన మీ ఆయన గారా? కావేరి, ఐఎమ్ గోయింగ్ అండ్ కమ్. కావేరి, ఈ అమ్మాయి పేరు జూలి కదూ. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? కావేరి. నేను జూలి అన్నావు? జస్ట్ ఇప్పుడే పేరు మార్చుకున్నాను. పెరిగే పిల్లాడివి, ఆ తిండేంట్రా ఇలా చాలి చాలకుండా తినే అలా చిక్కిపోయావు. చిక్కిపోయాడా? వేధవది కోస్తే ఇది వరకు అయితే కాలనీకి సరిపోయేవాడు, ఇప్పుడైతే ఏకంగా ఊరికి సరిపోతాడు. నమస్కారం అండి. ఏంటంకుల్, ఈరోజు ఇంట్లోనే ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళలేదా? ఇంకా ఆఫీస్ బాబు, తమని రికమెండ్ చేసిన పాపానికి ఆ రంగారావు గారికి తల పగిలింది, దాంతో నాకు ఉద్యోగం ఊడింది. పొద్దున ఎందుకు అలా ఎమోషన్ అవుతావు? దానివల్ల బీపీ పెరుగుతుంది, ఆ తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. ఒకవేళ నువ్వు చచ్చిపోతే మా అక్క బతికి ఏమవుతుంది బాబా? ఒరే 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 ఒరే, నీ మాటలు వింటుంటే నేను బతుకుండగానే నన్ను శ్మశానంలో పడుకోబెట్టేసి మీ అక్కకు వేరే పెళ్లి చేసేట్టున్నారు. ఊరుకోండి, ఏంటి ఆ పిచ్చి మాటలు, పైన తదాస్త దేవతలుంటారు. దేనికి ఇంకో పెళ్లి చేయడానిక? చాలు. ఆ డూప్లికేట్ జూలి ఔనర్ గారికి అద్దెచ్చేసింది. ఎంత మంచిదిరా. ఏం మంచిది? ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వకపోతే ఔనర్ గారికి కంప్లైంట్ చేస్తా ఉంటుంది. న్యాయమేగా. ఏంట్రా న్యాయం? అర్జెంట్ గా దాని మొహన్ డబ్బు కొట్టకపోతే అది ఇంట్లోంచి కదిలేటట్లేదు. డబ్బు కోసం చాలా చోట్ల ట్రై చేశాను, ఎక్కడ పర్వాలేదు. ఇప్పుడు ఎలా? డోంట్ వరీదా, పొద్దున్న పేపర్ చూసావా? ఏ ఏమైంది? ఒక సినిమా కంపెనీ వాళ్ళు కొత్త వాళ్ళు కావాలని యాడ్ ఇచ్చారు, ఒకసారి ట్రై చేద్దాం. మనకి ఎవరు ఛాన్స్ ఇస్తారా? ఒక్కవేళ ఇచ్చారే అనుకో, ఆ అడ్వాన్స్ తీసుకుని దాన్ని మొహాన కొట్టేద్దాం. పద చూడు చిట్టి బాబు, నిర్మాతగా నంబర్ వన్ పొజిషన్ ఎదిగిపోయి స్టూడియో అధిపతిగా కూడా వెలుగు ఉండాలన్నది నా కోరిక. జస్ట్ మరి. నమస్కారం సార్. నమస్తే. ఇక్కడికి వస్తా. అక్కడ సార్, మీరు రామానాయుడు గారు కదండి? ఏహే, కళ్ళెడ్ చూడు, ఆయన ఎంఎస్ రాజు గారు. డైరెక్ట్ గా చూస్తే దిల్ రాజు కనపడాలా? అంటే మీరు మా ఊళ్ళో వాళ్ళు కూడా నన్ను ఒక్కొక్క యాంగిల్ లో చూసి ఒక్కో ప్రొడ్యూసర్ అనుకుని రిలీజ్ సినిమా టికెట్లు అడిగేస్తుంటారు. మనం బగజీరెక్కడ 40-50 దాకా ఇప్పించా. ఎంతైనా మీరు నిర్మాత కదా సార్. కానీ ఒక్కోసారి బాధ చేస్తుంటున్నాయా? ఎందుకు సార్? కత్రినా కైఫ్ ఎంత తీసుకుంటుందని అడుగుతారయ్యా. దానికి బాధ ఎందుకండి? సినిమాకి ఎంత తీసుకుంటుందని అడిగితే పర్లేదయ్యా, నైట్కి ఎంత తీసుకుంటుందని అడుగుతారు. అప్పుడే వాళ్ళని పిచ్చి కొట్టుడు కొట్టాలనిపిస్తుంది. అందుకే నా బ్యానర్ కూడా పిచ్చి కొట్టుడు ప్రొడక్షన్స్ అని పెట్టా. సార్, మాకు మీ బ్యానర్ లో ఒక చిన్న అవకాశం ఇప్పిస్తే. ఎలాంటి వేషం వేస్తాం? నేను పాటలు పాడతాను సార్. ఓ ప్లీజ్ సార్, ఒక్క చిన్న ఛాన్స్ సార్. ఓకే, డెఫినెట్లీ. చిట్టి బాబు, మన మ్యూజిక్ డైరెక్టర్ కి ఫోన్ కలుపు. అలాగే సార్. మ్యూజిక్ డైరెక్టర్. హలో రవి శర్మ, మన సినిమాలో కొత్త కూరగాయల చేత పాట పాడిద్దాం అనుకుంటున్నాను, నీ దగ్గర పంపిస్తా. చెప్పానయ్యా, మీరు మార్నింగ్ 7:00 అలా వెళ్ళిపోండి. ఓకే. నీ పేరు? చందు సార్. నువ్వు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నా పేరు చెప్పాలి. నా పేరు తెలుసు కదా?
బుడ బుక్కల బంగారు రాజు. ఓకేమా గాడ్ బాయ్నా నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి బాగా పడాలి. ఏంటి హాయ్ ఆంటీ, మనం పాడబోయే విషయం ఇళ్ళకనే తెలిసిందిరా. వాళ్ళ కాల విషయాలు తప్ప అందరి విషయాలు తెలుస్తాయి. ఏంట్రా దాస్తే దాగుతుంది అనుకుంటున్నావా? అదేదో నీ నోటితోనే చెప్తే విని సంతోషించే వాళ్ళం కదా. ఏదేమైనా చిన్నప్పటి నుంచి నువ్వు కలలు కన్నది సాధించవరా. ఎక్కడ సాధించాను, ఇది ఇంకా బిగినింగ్. రాత్రంతా ప్రాక్టీస్ చేస్తే రేపు ప్రూవ్ అవుద్ది. సిగ్గు ఎగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు? ఎంత వయసులో ఉన్నా పెళ్లికి ముందేనా? పెళ్లికి ముందరేనా? అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? డోంట్ యాక్ట్ రే, మనందరికి తెలియకుండా కావేరి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకు మనందరం తిడతామని మేనేజింగ్ చేస్తున్నాడు. తను కావేరిక కావేరి నడుస్తూ ఉంటే జడకుత్తులు నేలకు తగులుతున్నాయి. ఎండను పడొచ్చావు, నీళ్లు తీసుకో బావా. ఇవ్వమ్మా, ఇప్పుడు నీళ్లు చాలా అవసరం. తీసుకో బావా. బావని బావా అని పిలవక ఎవరిని పిలుస్తారా? ఈ రోజులో బావా మావయ్యని ఎవరు పిలుచుకుంటున్నారు? అరే ఒరే అని పిలుచుకోవడమేగా ఫ్యాషన్. పోనీ అరే ఒరే అని పిలవ. తీసుకోరా జాగ్రత్త బావా, నిదానంగా తాగు. ఇంత మంచి అమ్మాయి నీకు ఎలా దొరికిందిరా? రైల్వే స్టేషన్ లో కనెక్షన్ లేకుండా మాట్లాడతావు. కనెక్షన్ లేకుండా మాట్లాడుతుంది మీరే దొరకడం ఏంటి దొరకడం? ఇది నా మర్దను. ఎందుకు అలా చిరాకు పడుతున్నావు? ఆడు కాబట్టి చిరాకు పడుతున్నాడు. నేనైతే రక్కసేవాణి. పెళ్లి చేసుకునే పిల్ల పక్కన ఉండగా నేను ఈ ముసల్ది మీరు అక్కయ్ పదం. అసలేం నీ ఉద్దేశం? నీ వల్ల వాళ్ళందరూ ముందు నా పరుగు పోయింది. లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకునేది? ట్యూబ్ లైటా పెట్రోమాక్స్ లైటా? అయినా నువ్వేంటి వాళ్ళందరి ముందు ఇలా ఇలా తిప్పుకుంటూ బావా బావా అంటే గొప్ప అందుగడి? అందుగడి అయితే లైన్ వేసేస్తావా? చూడు, నీకు లైన్ వేయడానికి ఫీజు లేయడానికి నేనే లైన్ మ్యాన్ కాదు. అసలు నేను ఎవరో తెలిస్తే. ఓ వద్దు, ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పి గుండెని కెలకద్దు. కెలకడానికి అక్కడ గుండు ఉంటేగా. చూసేసావా రాత్రి? చూసేసావా? అందుకే నేను లేడీస్ తో అస్సలు పడుకోను. ఓయ్ ఏంటి బెదిరిస్తున్నావు? అయినా వాళ్ళందరికీ నేను నీ భావనని ఎందుకు చెప్పావు? నోటికి ఏదొస్తే చెప్పాడేనా? మరి నువ్వెందుకు చెప్పావు? ఏంటి రివర్స్ లో వస్తున్నావు? అదే నిన్న రాత్రి పోలీస్తో నీ పెళ్ళ నేను ఎందుకు చెప్పావు? చెప్పాను కదా తప్పించుకోవడం. కానీ నేను కూడా తప్పించుకోవడానికి చెప్పాను బాబు. అలా చెప్పకపోతే ఆంటీలందరూ నా శీలాన్ని చీరాల సంతలోను, నా మానాన్ని మంగళగిరి పుంతలోను పెట్టి నా పరువుతో 20-20 క్రికెట్ మ్యాచ్ ఆడేస్తున్నారు. ఎవరో అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావని నీ క్యారెక్టర్ ని కూడా కిచ్చడి చేసేస్తున్నారు తెలుసా? ఓహోహో, ఇందులో ఇన్ని మతలబులు ఉన్నాయా? నీకోసం ఇంత చేస్తే అర్థం చేసుకోకుండా చెవి కోసిన మేకలు అరుస్తావేంటి? అయినా నీ గొడవ నాకెందుకు? ఇప్పుడే హౌస్ ఓనర్ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఓనర్ అంకుల్ ఓనర్ అంకుల్ మీ చిగుళ్ళకి పగుళ్ళు వచ్చి. వద్దు, అంత రిస్క్ చేయొద్దు. నీ డబ్బులు రేపే నీకు ఇచ్చేస్తాను. ఎలా? నాకు సినిమాలో పాట పాడే ఛాన్స్ వచ్చింది. Thank you.
ఉన్నారా ఊరే మెచ్చంగా ఆశలన్నీ పుట్టించే మాయ నీదేగా అని నన్ను మాత్రం అంటావేం అన్యాయంగా అంతదాకా దానికి మచ్చిగయ్యాక నా పీడు మాటే వింటుందా నువ్వొచ్చాక మరి ప్రేమించాక తోలితో పట్టు విడుపు ఉండాలిగా పంచాంగం చూస్తూ కూర్చుంటే ఎట్టాగా పంచాలే నీలో సోకంతా మొత్తంగా మోమాటం పెట్టి దొలత్తి కోరింకా నీ పాఠం ఎంతో చూద్దామే తీరిగా ఎందాక ఎందాక నీ వేగం ఎందాక తుల్లే కొండ తోణిగా సాక్షాలింకా మూడో కన్నీ చూడలేదుగా ఏం మంత్రం వేస్తే వస్తావే నా పంక ఆ కుట్టే విప్పు రప్పిస్తా నిన్నింకా అన్నిటా గిల్లి నమ్మిస్తా నాజుగా నా కూడా ఓకే నచ్చబోయ్ భేషుగా ఎందాక ఎందాక నీ వేగం ఎందాక ఉళ్ళే కొంట తుణిగా కన్నె పిల్ల నీళ్ల బిందతో ఎదురొస్తే సూపర్ రా సుభమాని పాట పాడడానికి వెళ్తంటే ఈ దిక్కుమాలింత ఎదురొచ్చిందేంటి అయ్యో దేవుడా పద పద సరే ఎవరు బాబు నువ్వు బంగారు రాజు గారు పంపారు ప్రొడ్యూసర్ గారి క్యాండిడేట్ నోట్స్ ఇవ్వు రెడీ 1 2 3 చెప్పవలసింది నేను అది కాదు సార్ నేను పాడాల్సిన పాట వీళ్ళందరూ పాడేస్తున్నారు మీ ఐదుగురు కలిసి పాడాలి బాబు ఏం సార్ ఈ పాటని ఐదుగురు హీరోలు పాడతారా కాదు బాబు మీరు కోరస్ కోరసా గొంతు ఎత్తి పాడితే 10 మంది చేరుతారనే వాడివి ఇవాళ 10 మందితో గొంతు కలిపి పాడావన్నమాట మరీ అంత మోసేకు ఏదో ఒక రోజు నేను గొప్ప సింగర్ ని కాకపోతానా అప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని 30 తిప్పలు పెట్టకపోతానా సరే సరే నీకు పాడే అవకాశం రాకపోయినా నాకు మాట్లాడే అవకాశం వచ్చింది మాట్లాడే అవకాశమా ఎస్ నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిందా అవును బావా సాక్షి టీవీలో న్యూస్ రీడర్ గా సెలెక్ట్ అయ్యాను అంటే నువ్వు టీవీలో కనపడతావా వినపడతాను కూడా సూపర్ కావేరి టీవీలో నీ కంఠం కోయిల కంఠంలా వినపడాలి ఆ అడ్డమైన నీళ్లు తాక్కు ఐస్ క్రీమ్లు చచ్చేత కూల్ డ్రింక్స్ ముట్టుకోకు బావా నా ఎగ్జామ్స్ అయిపోయాయి జాబ్ కూడా దొరికింది నేనే అడుగుదాం అనుకున్నాను ఇంటికి వస్తావా ఇంకో 2 నెలలు ఇక్కడే ఉండొస్తాను బావా వెరీ గుడ్ వెరీ గుడ్ నాకు కూడా కొంచెం టైం కావాలి దేనికి దాన్ని పంపించేయడానికి దేన్ని అదే ఇంట్లో ఉన్న చెత్తా చెదారాన్ని క్లీన్ చేసేసి ఇంటికి పట్టిన సెన్ని పంపించేయడానికి అప్పుడే కదా అదృష్ట దేవత నా ఇంట్లో అడుగు పెడుతుంది వస్తాను మా కావేరి న్యూస్ రీడర్ ఆయనే ఆహా బిర్యానీ కావేరికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఈ రోజు నేను కుమ్మేస్తానే ఇంక నేను ఆగలేను నువ్వు అక్కడే ఉండు నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చేస్తా చందుగాడు ఆ కావేరి ఆ చందుగాడు ఓరోరి చందు దీన్ని నమ్మిల్లేరో ఓరోరి చందు ముక్క కోరికేరో ఓరోరి చందు ప్యాకెట్ ఇచ్చేరో థ్యాంక్స్
బిర్యానీ చాలా బాగుంది. ఒసే రాక్షసి, అది నీ కోసం కాదు నా కోసం తెచ్చుకున్నాను. నాకేం తెలుసు, ఏదో మర్యాదస్తుడు అతని కోసం తెచ్చాడు అనుకున్నాను. నువ్వు అనుకుంటే సరిపోతుందా, నన్ను అడగచ్చు కదా. అలా అడ్డంగా మెక్కేయడమేనా? మెక్కేయడమేంటి మెక్కేయడం, ఎంత మాటలు. ఇక్కడ అవల కాదు, ఇప్పుడే హౌస్ ఓనర్ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఓనర్ అంకుల్ మీ చెగుళ్ళకి పగుళ్ళు. ఒసే నిన్నే చేస్తానే ఈరోజు, నిన్నే చేస్తానే. ఆల్రెడీ వేస్తున్నావు కదరా. డూప్లికేట్ కావేరి సంజని తన్నేసేస్తారు. ఈ రోజుతో నీ పని అయిపోయింది దేవుడా. ప్రశాంతంగా పని పూర్తి చేసుకుందాం అంటే మధ్యలో ఈ పరీక్ష ఒకటా? ఏంటిది? వేసేస్తాను. కావేరి నువ్వా? నేనెవరో కూడా తెలుసా? చందు చెప్పాడు. అవును, చందు ఏడి అడుగో. చందు ఏంటి? బుకాయించుకు, నేనంతా చూశాను. ఏం చూసావు? నీ పక్కనే కూర్చొని నీ పైట. నా పైట వేరే చెప్పాలా? ఎవరో దొంగ సచ్చినోడా. ఓయ్ నోరు జారుకు, నేను చందుని. నువ్వా? ఏంటి వేషం? నీకోసమే. దేనికి? వేసేద్దామని. చందు బంగారంలో ఉండేవాడివి, దీన్ని తగులుకొని చిల్లు పడిన సీవెండి బొచ్చలా అయిపోయావు బావా. మాటలు తినగరాని, నేను తగులుకోవడం ఏంటి? అతనే తీసుకొచ్చాడు. అవునా బావా? చిచి, ఇంత మోసం చేస్తావు అనుకోలేదు బావా. నువ్వే నా సర్వస్వం అనుకున్నాను, అయిపోయింది. అంతా నాశనం అయిపోయింది. అయినా ఇంత మంచి భావని ఏమి పడేసావే? 20,000 ఆఫ్ రోల్ 20,000 కి తన కమ్మను పోతావా? మాటలు తినగరాని, లేకపోతే నీ దగ్గర నేర్చుకోవాలంటే నేర్పించడానికి బాగున్నాడు వాడికి వస్తే నీ దగ్గర పెట్టుకోవడానికి. చందు ఏమైందిరా? కళ్ళు కూడా రాక్షసులను నొదలలేదురా బాబు. అది రాకముందు కావేరితో హాయిగా పగటి కలికి అంటూ ఉండేవాణ్ణి, అది వచ్చాక అన్ని పీడికల్లే. నీ టెన్షన్ తగ్గాలంటే అర్జెంట్ గా మనం నయనతార దగ్గరికి వెళ్ళాలి. రామ్మా నయనతార పేరు మీద అమ్మా. ఓహోహో, పట్టాభిరాముడు 14 ఏళ్ల కష్టాలు తొలగిపోయి తల్లి సీతమ్మతో సింహాసనం మీద చిట్విలాసంగా కొలువు తీరున్నాడు. అయ్యగారు, మీది ఆ శ్రీరామచంద్రుడి జాతకం, వచ్చేవన్నీ మంచి రోజులే, త్వరలో మీకు రాజయోగం పట్టబోతోంది. బాగున్నారా అంకల్? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? నువ్వే కంగారు పడకమ్మా, ఐఎమ్ దేర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏమ్మా నువ్వు జాగ్రత్త అమ్మా. నేను చెప్పేది అందరూ సీరియస్ కదనండి. మీరందరూ ఆ చందుగాడి గురించి అనాథ అనాథ అని బాధపడ్డారే తప్ప వాడి గురించి ఆలోచించారా? వాడితో పనులు చేయించుకోవడమే తప్ప వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాణి చేద్దామని అనుకున్నారా? నిన్ను చూసినప్పుడల్లా తల తిక్కలోడి అనుకునేదాన్ని. మాకు రాని ఆలోచన నీకొచ్చిందే? ఈ ఆలోచన చేసిన అవమానానికి ప్రతీకారమే. అదే ఇంకా ఆలస్యం ఎందుకు? వాళ్ళని పిలిచి పెళ్లి గురించి మాట్లాడేద్దాం. కంగ్రాట్స్ చందు. దేనికండి? కావేరికి నీకు పెళ్లి చేయాలని కాలనీ వాళ్ళందరం నిర్ణయించుకున్నాం. కుదరదు, ముందు నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి. నిశ్చితార్థం ఎందుకురా? అవును, అదే నామినేషన్ వేయకుండా ఎలక్షన్లలో నిలబడలేం కదా, ఇది అలాగే. అది కాదు, ఇంకా ఏంటి ఆలోచిస్తావు? కావేరిని కూడా ఒక్క మాట్లాడితే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాడు కదా బాబా. మంచి నీళ్లు. ఫ్రమ్ నౌ నో వాటర్ గ్లాస్, ఓన్లీ మిల్క్ గ్లాస్. ఏంటి మీరు అనేది? చందుకు నీకు నిశ్చితార్థం. నిశ్చితార్థమా? అవును. నువ్వేమంటావు? నాదేముంది, అంతా మా బావి ఇష్టం. అబ్బో, ఇంకో 10 రోజుల్లో మోడం వెళ్ళిపోద్ది కదా, ముహూర్తాలు పెట్టింది చేద్దాం. ఎరా చందు. ఇట్ ఓకే, 10 డేస్. పదండి పదండి. చందు,
మన నయనతార చెప్పేది నిజమవుతుందిరా, త్వరలో నీకు రాజయోగం పడుతుంది మామా. రాజయోగమేరా, కానీ దీంతో కాదు, నా కావేరితో. ఇప్పుడే వెళ్ళి కావేరికి నిజం చెప్పేస్తాను. తెలిసినప్పటి నుంచి నాకు తెలిసింది నాకంటూ ఉంది నువ్వే కావేరి. నీకోసం నేను దేన్నైనా తట్టుకోగలను, కానీ నువ్వు లేకపోతే మాత్రం నేను తట్టుకోలేను కావేరి. ఇందులో తప్పుగా అనుకోవడానికో సందేహపడ్డానికో ఏమీ లేదు బావా. ఉద్యోగం చేసే అమ్మాయిలంటే నాలుగు చోట్లకు వెళ్లాల్సి వస్తుంది, నలుగురితో మాట్లాడాల్సి ఉంటుంది. నేను చూసి తప్పుగా అనుకోవడం కాదు, అది నలుగురు చూసి తప్పుగా మాట్లాడుకోకముందే మనం పెళ్లి చేసుకున్నాం. ఈ మాట నువ్వు వేరే టైంలో అడుగుంటే ఆనందంగా ఒప్పుకునేదాన్ని బావా, కానీ నువ్వు ఈ సమయంలో అడుగుతున్నావంటే నా మీద నీకు అనుమానం కదా. చచ్చ అదేం లేదు కావేరి. లేకపోతే ఏంటి బావా, అయినా అప్పుడే మనకు పెళ్ళేంటి? ముందు నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వాలి. ఇది వరకు పెళ్లి వయసు వస్తే చాలు పెళ్లి, ఇప్పుడు పెళ్ళాన్ని పోషించే అర్హత ఉంటేనే పెళ్లి. ముందు నువ్వు సెటిల్ అవ్వు, తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. ఒక ఆడపిల్లగా ఆలోచిస్తే ఆ అమ్మాయి అన్న దానిలో తప్పేం లేదు. చదువుకుని జాబ్ చేస్తున్న అమ్మాయి కదా, తన హస్బెండ్ కూడా మంచి పొజిషన్ లో ఉండాలనుకుంటుంది, తప్పే ఉంది? తను కటుగా చెప్పింది అనుకునే కన్నా బావో కదా ఆ చనువుతో అలా చెప్పింది అనుకోవచ్చుగా. బాబు ఇక్కడ చందు అని. నేనేనండి. ఓ, నీ గురించి విన్నావయ్యా. ఉన్న ఫ్యాక్ట్ ఏమిటంటే నువ్వు పాటలు బాగా పాడతావుగా. నా పేరు విశ్వనాథం. నాకు తెలిసిన వాళ్ళింట్లో సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిందయ్యా. రిసెప్షన్ లో ఆర్కెస్ట్రా బాధ్యత నాకు అప్పచెప్పారు. నాకు ఆ అవకాశం ఎందుకో నీకు ఇవ్వాలనిపించిందయ్యా. థ్యాంక్స్ సార్. రండి సార్, కూర్చోండి. అయ్యో కూర్చుంటట్టగా, నాకు అవతల బోల్డ్ పనులు ఉన్నాయి, నేను వస్తాను. నీకు అడ్వాన్స్ ఇవ్వలేదు కదా, ఇదిగో ఇదిగో. థ్యాంక్ యూ సార్. పెళ్లికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, నువ్వు బాగా పాడావంటే ఇంకో నాలుగు ప్రోగ్రామ్స్ వస్తాయి. అలాగే సార్. వచ్చే 2వ తారీఖు నాడు హోటల్ గోల్కొండ, రాత్రి 7 గంటలు. అది ఉన్న ఫ్యాక్ట్. ఓకే సార్. ఓకే. ఏంటిది? నేను నీకు ఇవ్వాల్సిన డబ్బు, ఈ డబ్బు తీసుకుని అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎంత ఏడిపించావే, నరకం నరకం చూపించావు కదే. మాట్లాడితే చాలు, హౌస్ ఓనర్ అంకుల్ హౌస్ ఓనర్ అంకుల్, తొక్కలో తోటకూర అంకుల్ అంటూ నా కొంపలో నువ్వు నింత ఫ్రీగా కూడా నేను కదే. 50 రూపాయల బిర్యానీ అన్యాయంగా పొట్టను పెట్టేసుకున్నావు కదే. మాకు మంచి రోజులు వస్తాయని నాకు తెలిసే బల్కం పెట్టి ఎల్లమ్మ తల్లి ఉందే అమ్మా తల్లి, విశ్వనాథంలో వచ్చి కాపాడావమ్మా. ఈ రోజు నుంచి ఆల్ హ్యాపీ. బాయ్. ఈ అనాథకు ఆశ్రయం ఇచ్చిన నీకు నా కృతజ్ఞతలు. ఇన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు. నీలాంటి వాడి ప్రేమని పొందిన కావేరి చాలా అదృష్టవంతురాలు. మీ ఇద్దరి ప్రేమకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇది నేను మీకు ఇస్తున్న పెళ్లి కానుక. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లో మీ రాక్షసి. సార్, నిశ్చితార్థానికి ఎవరు బాగుంటుందా? చాలా బాగుంటుంది. నిశ్చితార్థం ఎవరికి సార్? నాకు నా కావేరికి.
అంతా రెడీ కదా, ఒకసారి అన్ని చూసుకోండి మీరు. రే స్టార్ట్ చేద్దామా? ఓకే. అనుకోలేదు ఏనాడు నా కంట కన్నీరు నీ వల్ల వస్తుందని కలలోనైనా ఊహించి ఉంటానా నా నీడ నన్నుదిలిపోతుందని నువ్వే లేకుండా నేనే ఉంటానా అన్నావు నువ్వే నువ్వే నిన్న మొన్న తీరం చేరాక ఆరమ్మయ్యానా తారాత అంతా ఇంతే వస్తుందని కలలోనైనా ఊహించి ఉంటానా నా నీడ నన్ను దిలిపోతుందని నా ప్రాణం కన్నా ఎంతో ప్రేమించింది నిన్నే 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 గా ప్రేమన్నదే ఓ సాపమా ప్రేమించడం నా పాపమా కను పాపే కాదనుకుంటే కసి తీరా కాటేస్తుంటే కను రత్నకి దిక్కెవరంట ఈ లోకంలో కడదాకా వెలుగును పంచే ఒత్తికి ఏం మిగిలిందే తను వంతా తగలడుతుందే ఆరాటంలో ఇన్నాళ్ళెంత నమ్మించావే ప్రేమ అనుకోలేదు ఏనాడు నా కంట కన్నీరు నీ వల్ల వస్తుందని చింపం తోరిప చింపం తోరిప చింపం పారం పాప చింపం తోరిప చింపం పారిపంపం పోరం పాం సాగుతుందా మౌనంగా ఉంటే నీకేమయ్యిందంటూ దిస్తే తీసాగుతుందా చేరువలోనే దూరమా చేసినవన్నీ మాయమా పతకంతా నిచ్చెన చేసి శిఖరంపై ఎక్కించాక పగబట్టి తోసేశారా లోయలలో ఇక నుంచి నీతో నాకు ఏ బంధం ఉండదు అంటే అనుబంధం ఏడుస్తోంది చీకటిలో ఇంకా నేను బతికుండాల ప్రేమ పాడ్రా అందరూ చూస్తున్నారు పాడ్రా చందు పాడ్రా ఆడు పాడ్డో సత్యనారాయణ వీడికన్నా గొప్ప గాయకుడు నీకు దొరకలేదా నాకు తెలియదండి
మా ఫ్రెండ్ అరేంజ్ చేశాడు. రెడీ ఎక్కడ? అర్జెంట్ పనుండి ఢిల్లీ వెళ్ళాడు. ఫోన్ చేసి బూతులు తిట్టు. ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటున్నా, ఒక రేంజ్ ఉండే వాడితో పాడించకుండా ఇదేంటండి? ఈ చావుకి రాకిని తీసుకొచ్చాను. నేను నిన్ను ఆశపడ్డాను, కాదనట్లేదు. కానీ నాకిప్పుడు ఆశ కన్నా అంతస్తే ముఖ్యం. నువ్వు నా కోసం 5 సంవత్సరాల వయసులో కష్టపడ్డావు, 10 సంవత్సరాల వయసులో కష్టపడ్డావు అన్న సెంటిమెంట్ తో నేను నిన్ను కట్టుకుంటే జీవితాంతం నేను కష్టపడాలి. ఉద్యోగ సద్యోగం లేకుండా రోజుకొక చోట దేవురించి ఊట గడుపుకునే నీకెందుకు ప్రేమ పెళ్లి? ఆయన దగ్గర కారు ఉంది, బంగ్లా ఉంది, నీ దగ్గర ఉంది. ముందు బతుకు తెరువు చూసుకో. నన్నెందుకు కాపాడావు? నేనెంతగానో ప్రేమించిన నా కావేరీ నన్ను కాదు నిలిపోయింది. ఇంక నేనెవరి కోసం బతకాలి? అందుకని పెరిగి వాళ్ళ చచ్చిపోతావా? చావాలంటే చాలా ధైర్యం కావాల్సింది, అందుకే చచ్చిపోయి ప్రేమికుళ్ళ మిగిలిపోతాను. చచ్చిపోతేనే ప్రేమించినట్లు ఎవరు చెప్పారు? ఎక్కడ రాశారు? ఇన్నాళ్ళు కావేరీ నా జీవితం అని ఎన్నో కలలు కన్నాను, ఊహల్లో కాపురం కూడా చేశాను. సంధ్య చందు, నీలాంటి మంచివాణ్ణి కాదన్నందుకు కావేరి బాధపడాలి, కాని అలాంటి అమ్మాయి దక్కనందుకు నువ్వు బాధపడకూడదు. కావేరి నన్ను కాదన్నందుకు నేను బాధపడటం లేదు సంధ్య. తనన్న మాటకి ఏముందో తెలుసా? ఉద్యోగ సద్యోగం లేకుండా రోజుకొక చోట దేవురించి ఊట గడుపుకునే నీకెందుకు ప్రేమ పెళ్లి? ఒంటికి తగిలిన గాయం అయితే తట్టుకోవచ్చు, కానీ తను నా మనసు మీద కొట్టింది సంధ్య, అదే నేను తట్టుకోలేకపోతున్నాను. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళంతా సూసైడ్ చేసుకుంటే దేశం శ్మశానంలా మారుతుంది. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు తీసుకునే డిసిషనే ఆత్మహత్య. లవ్ ఫెయిల్యూర్ కావాలని చూసి ప్రతి వాళ్ళు చెప్పే వేదాంతం ఏది, కానీ ఒక్కసారి లవ్ లో దెబ్బతింటే తెలుస్తుంది. అయినా ప్రేమ గురించి నీకేం తెలుసు? నీకే కాదు మ్యాన్, నాకు ప్రేమ గురించి తెలుసు. నేను అందరం అమ్మాయిలాగే ఆడుతూ పాడుతూ చలాకీగా తిరిగే అమ్మాయినే. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒకసారి పిక్నిక్ కి వెళ్ళాను. అది కాదా కలిపో
నెల్లూరేనండి. నేను ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మీ ఆటోగ్రాఫ్ కావాలి. ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నేనేమన్నా సానియా మిర్జానా ఐశ్వర్య రాయనా? చా అలాంటారంటండి, మీరు వాళ్ళకంటే ఎక్కువ. ఎందుకు? లవ్ అంటే ఏంటో తెలియని 23 ఏళ్ల కుర్రాన్ని అమాంతంగా ప్రేమలో పడేశారు. నిజమండి, నిజంగా ఐ లవ్ యూ. చూడు గౌతమ్, మన ఇద్దరం కలిసి ఎంతసేపు అయింది? ఓ 5-6 గంటలు. ఇంతలోనే ప్రేమ పుట్టేసిందా? ప్రేమ అనేది తొలి చూపులోనే పుడుతుంది. టైం తీసుకుని లెక్కలేసుకుని లాభ నష్టాలు చూసుకున్నాక పుట్టేది ప్రేమ కాదు, బిజినెస్ అవుతుంది. డైలాగ్స్ బాగానే చెప్తున్నావు. ఏంట్రా గౌతమ్, ఆల్రెడీ రమణి రాధికలను ప్రేమిస్తున్నానంటూ నీ వెంట తిప్పుకుంటున్నావు, ఇప్పుడు మళ్ళీ కొత్తలవేంటి? ఏయ్, అవన్నీ పార్టీ ఫిగర్స్ రా, ఇది కాస్ట్లీ ఫిగర్. కాస్ట్లీ అయితే ఏంట్రా, నువ్వు గోల్డ్ బాబు కదా. నేను గోల్డేరా? ఆ సంధ్య డైమండ్ ఆ డైమండ్ వచ్చి గోల్డ్ లో ఫిక్స్ అయితే ఈ గోల్డ్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఏంటమ్మా ఇది, రాత్రి టూర్ నుంచి వచ్చావు, కాస్త రిలాక్స్ అవ్వచ్చు కదా? లేదు నాన్న, బోల్డ్ అంత వర్క్ పెండింగ్ ఉండిపోయింది. వర్క్ తర్వాత చేసుకోవచ్చు, ముందు టిఫిన్ తిను. ఆ ఎక్స్కర్షన్ కబుర్లు ఏమిటో చెప్పు. తర్వాత తింటానులే నాన్న. అలాగే అంటావు, పనిలో పడి మర్చిపోతావు. మర్చిపోతే తినడానికి నేనున్నాను కదరా. ఏమ్మా ఎలా సాగుతుంది చదువు? ఈ ఇయర్ తో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయిపోతుంది. మరి తర్వాత? ఫారెన్ వెళ్లి ఎంబీఏ చేయాలి. ఉన్న ఫ్యాక్ట్ ఏమిటంటే, నువ్వు ఫారెన్ వెళ్తే నిన్ను వదిలి మీ నాన్న ఒంటరిగా ఉండగలడా అని. జస్ట్ 2 ఇయర్సే కదా అంకుల్, దాంతో నా కళ కూడా నెరవేరుతుంది. కళ ఏంటమ్మా అది? ఇది నా కళే కాదు, ఈ రోజు ఇండియాలో మిడిల్ క్లాస్ అమ్మాయిలందరి ఆశ. చదువుకోవడానికి వెళ్లే అమ్మాయిలు, ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు, బస్సుల్లో రైళ్లలో సర్వీస్ ఆటోల్లో ప్రయాణం చేస్తూ, ఆకతాయిల కామెంట్లు భరిస్తూ, కామ పిశాచాల రాపిళ్లు సహిస్తూ కాలేజీలకు ఆఫీసులకు వెళ్లాల్సి వస్తుంది. ఆ బాధ పడలేక సొంతంగా 2-వీలర్ కొనుక్కుందామంటే వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి ఇంట్లో ఓ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఉన్నట్టే ఓ 2-వీలర్ కూడా ఉండాలి. అది కూడా వాళ్ళకి అందుబాటు రేట్లో ఉంటే వాళ్ళ బాధలు తీరుతాయి. అందుకే వాళ్ల కోసం వాళ్లకు ఉపయోగపడేలా ఒక బైక్ ని 20,000కే అందుబాటులోకి వచ్చేలా చెయ్యాలనుకుంటున్నాను. 20,000కే బైక్ అంటే చాలా మంది నవ్వుకోవచ్చు. నవ్వే వాళ్ల కోసం ఆలోచిస్తే ఎవ్వరూ ముందుకెళ్లేరు, ఏది సాధించలేరు. నువ్వు అనుకున్న పని సాధించగలిగితే తండ్రిగా నేను చాలా గర్వపడతానమ్మా. అమ్మా ఎవరనుకున్నావురా, నీ కూతురు నీలో ఉన్న పట్టుదల తనలోనే ఉంది. ఐఎమ్ షూర్ షీ విల్ బి సక్సెస్ఫుల్. అది పెట్టమా. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అరే పొద్దుట 1 గంటకు లేస్తావు, రాత్రి 3 గంటలకు వస్తావు, మధ్యలో ఏం చేస్తావురా? చంకా నాకుతాడు, చదువు లేదు, వ్యాపారం తెలియదు, నేను ఏం పాపం చేశానని నా కడుపున పుట్టావురా. రే, జన్మనిచ్చిన లాంటి తండ్రి నడిపించడానికి మీ మనసులో వచ్చిందిరా? డోంట్ వరీ అంకుల్, వీడికి నేను బుద్ధి చెప్తాను. వీడి 1 పొజిషన్ కి వచ్చేలా నేను చూస్తాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏ రారా. నమస్తే మేడం. ఇదేంటి కొత్త విషయం? మంచి చీరలు చూపించవయ్యా. చూపించవయ్యా? చూపిస్తాను, కూర్చోండి. కూర్చుంటే గానీ చూపించవా? అంటే చీరలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూర్చోవాలి, కట్టుకునేటప్పుడు నిలబడాలి. అవేవో బాగున్నట్టున్నాయి, చూపించు. వద్దు మేడం, అవి మీకు మ్యాచ్ అవ్వవు. హలో, కట్టుకునేది నేను, చూడాల్సింది నేనుగా. ఏంటో అనుకున్నాను, నీ సెలెక్షన్ బాగుంది. అందుకేగా మిమ్మల్ని ప్రేమించాను. నన్నేం చూస్తారులేండి, మా కళా మందిర్ వారి ఈ స్పెషల్ సారీ చూడండి, ఈ పళ్ళు చూడండి, బెనారస్ నెట్ మెటీరియల్ పై బీడ్స్ వర్క్ తో ఎంబ్రాయిడరీ అంచు, మీ భుజంపై వాలిపోయినందుకు ఎంతగా పొంగిపోతుందో తెలుసా? ఓకే ఓకే, పెళ్ళి ఓకే. కంగ్రాచులేషన్స్ స్నేహ. ఆల్ ది బెస్ట్. హాయ్ సంధ్య. హాయ్. మీ సారీ డిజైన్ చాలా బాగుంది. సంజయరావు గారు నమస్తే. నమస్తే. అమ్మా సంజయ, మీరు సంజయరావు గారు అని ప్రముఖ పారిశ్రామికవేత్త. నమస్తే అంకుల్. హాయ్ బేబీ, నీ ప్రాజెక్ట్ గురించి మీ నాన్నగారు చెప్పారు. అమేజింగ్ యూత్ అన్నాక ఆ ఫైర్ ఉండాలి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. ఆటోమొబైల్ లో చాలా మార్పులు వస్తాయి. వన్ సెకండ్. ఎక్స్క్యూజ్ మీ. చూడే శంకర్రావు, మన పార్ట్నర్ సంజీవరావు దగ్గర తన కూతురు ఎంత హైలైట్ చేస్తున్నాడు. పేరుకే మనం పార్ట్నర్స్, పెత్తనం అంతా అయిందేగా, మన ఊరు పేరు ఎక్కడ బయటికి రాదు. టైం అయ్యా టైం. ఏంటి అలా చూస్తున్నారు, వీటి మీద ఉమ్మేయండి. దేనికి? పార్టీకి వచ్చిన వాళ్ళ కళ్ళన్నీ మీ మీదే. ఈ పాటకు 1.5 టన్నున్నర దిష్టి తగులుంటుంది. నాకెందుకు దిష్టి తగులుతుంది? ఇక్కడికి చాలా మంది చీర కట్టుకొచ్చారు, కానీ అందరూ మీ చీరనే పోగొడుతున్నారు. ఆహా,
ఏం కట్టారండి పొట్టు కిందకి? ఏమిష్టం, మీరు హద్దు మీరు మాట్లాడుతున్నారు. ఊరుకోండి, నా మీద మనసు పారేసుకొని ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు? నేను మనసు పారేసుకున్నానా? అందుకేగా నేను సెలెక్ట్ చేసిన చీర కట్టుకొచ్చారు. ఇంకా ఎందుకండి ఊరిస్తారు? కమన్ 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 చెప్పేయండి, ఐ లవ్ యూ చెప్పేయండి. నువ్వన్నట్టుగానే నన్ను చూడగానే నీకు నా మీద నిజంగా ప్రేమ పుడితే ధైర్యంగా వచ్చి మా పెద్దవాళ్ళతో మాట్లాడాలి. అంతేగాని నా వెంట పడి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళి పని చూసుకో. ఇక్కడికి చాలా మంది చీర కట్టుకొచ్చారు, కానీ అందరూ మీ చీరనే పోగొడుతున్నారు. ఈ చీర మూలంగా మీకో, మీ మూలంగా ఈ చీరకో ఎవరికి అన్నం వచ్చిందని అడిగితే ఆ బ్రహ్మ కూడా జుట్టు పిక్కోవాల్సిందే. ఏం కట్టారండి పొట్టు కిందకి? ఈ అంచు చూడండి, మీ శృతిమెత్తని పాదాల మీద అలా అలా రాసుకుంటూ మురిసిపోతుంది. సరిగ్గా ఇక్కడ కుచ్చుళ్ళు వస్తాయి. మీ సన్నని వేళ్లతో అలా అలా ఒడి తిరుగుతూ కుచ్చుళ్ళై సడన్ గా ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటాయి. నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను ఇలా లావైపోవడానికి కారణం ఈవిడ గారి వంటలే. హాయ్ అంకుల్, వాట్ ఎ సర్ప్రైజ్. ఏ ముహూర్తాన్ని నువ్వు నన్ను అంకుల్ అన్నావు, గానీ నిజంగా నేను నీకు అంకుల్ అయిపోతున్నానమ్మా. అర్థం కాలేదా? అడు చూడు, నా ఒకగానొక్క కొడుకు, పేరు నీకు తెలుసు, ఎంఏ ఫైనల్ ఇయర్. తల్లిదండ్రులు మర్యాదని రాత్రి బాగా గడ్డి పెట్టిందట, వచ్చి విశ్వాసం చూపించి విషయం చెప్పాడు. నువ్వు అంటేనే గాని ఇంట్లోకి రాడట. చూడమ్మా, మీ నాన్నగారితో అన్ని విషయాలు మాట్లాడేశాను, మరి నిశ్చితార్థం పెట్టించేనా? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? అది కాదు నాన్న, నా ఎడ్యుకేషన్. నువ్వు తీసుకెళ్ళమ్మా. నీ స్టడీస్కి పెళ్లికి లింకేంటమ్మా? పెళ్లి పెళ్లే, నీ ఆశయం ఆశయమే. నా కోడలు కనిపెట్టిన బైక్ మీద 10 మంది తిరుగుతుంటే అది దేశమంతా గొప్పగా చెప్పుకుంటుంటే నాకు మాత్రం ఆనందం కాదా ఏంటి? చూడమ్మా, నేను చూసిన వాడికంటే నిన్ను కోరుకునే వాడితో నువ్వు సుఖపడతావన్న నమ్మకం నాకుంది. నా ఆశయాన్ని అర్థం చేసుకుని అది సాధించడానికి అండగా నిలబడతామన్న అత్తింటి వారు నాకు దొరికారు. ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఇంతలో మా నాన్నగారికి ఫోన్ వచ్చింది. పార్ట్నర్స్ నమ్మక ద్రోహంతో లాభాల్లో నడిచే వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పుల వాళ్లంతా మా నాన్నగారిని చుట్టుముట్టారు. విశ్వనాథం అంకుల్ నాన్నగారితో జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు, ఐపీ డిక్లేర్ చేయమన్నారు. నాన్నగారందుకు ఒప్పుకోలేదు. తన వల్ల కొన్ని కుటుంబాలు వేదన పడకూడదని మా ఆస్తులన్నీ అమ్మి అందరు అప్పులు తీర్చారు. ఆ విధంగా మేము ఇంద్రభవనం లాంటి ఇల్లు వదులుకుని 5,000 రూపాయలు అద్దెంట్లోకి దిగాం. ఇప్పటికే ఆస్తి పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాను. నిశ్చితార్థం వరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే నలుగురిలో తలెత్తులు తిరగలేను. మరి నేను చెప్పొచ్చేది కూడా అదే. ఇప్పుడు నా కొడుకు నీ కూతురిచ్చి పెళ్లి చేశారనుకో, అదే నలుగురు నా ముఖాన కాండ్రిని చూస్తారు. అలా అనకండి సార్, అది అన్నపూర్ణ తెలియని పిల్ల. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు, దాని బతుకు బూడిదైపోతుంది. ఒక దీపం వెలగాలంటే ఒక అగ్గిపుల్ల కాలిపోవాలి. అగ్గిపుల్ల కాలిపోతుందని బాధపడితే జీవితాంతం చీకట్లోనే ఉండాలి. బాబు, మా అమ్మాయి నువ్వు ఇష్టపడి కావాలనుకున్నావు, ఇప్పుడు ఇలా అంటే బాగా కాదు బాబు. నమస్తే మేడం. నమస్తే, గౌతమ్ ఉన్నారా? ఆయన సడన్ గా ముంబై వెళ్లారు మేడం, ఏదైనా మెసేజ్ పెట్టమంటారా? ఇట్స్ ఓకే. నీ కూతురు పుట్టిన వెంటనే పాప నీ భార్య చనిపోయిందటగా? అవును సార్. నీ కూతురు పుట్టుకతోనే నష్టజాతకాలన్నమాట. సార్, అది పుట్టిన తర్వాతనే నేను కోటిస్తున్నాను. ఏదో నా దురదృష్టవశాత్తు ఆస్తి పోగొట్టుకున్నాను, కానీ ఇందులో నా చిట్టి తల్లి తప్పేం లేదు సార్. నేను మళ్ళీ వ్యాపారం చేస్తాను సార్, ఇంకా 10 ఇంతలు సంపాదిస్తాను. దయచేసి పెళ్లి తప్పించండి సార్. ఒప్పుకుంటానయ్యా, నీకు ఆ చావు తెలివితేటలు ఉన్నాయని. ఉన్నాయి, మళ్ళీ వ్యాపారం చేయాలంటే పెట్టుబడి ఉండాలిగా. ఒరే గౌతమ్, పెట్టుబడి లేకపోతే ఏంట్రా? అంతకు మించి అందమైన కూతురుందిగా, ఆ పిల్ల అందమే, ఈయనకు పెట్టుబడి. పైసాకి తికాణాలని ఎదపి మా నాన్న కాలు పట్టుకుంటావా? నీ కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి ఎలా పంపిస్తావో నేను చూస్తాను. బయటికి పోరా కుక్క. ఏంటన్నా ఇంత లేట్ అయింది, ఎక్కడికి వెళ్ళారు? అదే గౌతమ్ వాళ్ళ నాన్నగారిని కలవడానికి వెళ్ళాను, త్వరలో ముహూర్తం పెట్టి కబురు చేస్తామన్నారు.
ఇప్పుడు నా పెళ్లికి తొందర ఏంటి నాన్న? నేను అదే అన్నానమ్మా. దానికి వాళ్ళు ఏమన్నారో తెలుసా? మీ వాళ్ళకం చూస్తుంటే ఇప్పుడప్పుడే పెళ్లి మూసి ఎత్తేలా లేరే అంటూ చాలా హడావిడి చేశారు. ముందు అన్నం తినండి నాన్న. అవునవును, ఈ అన్నానికి అత్తారింటికి చాలా సంబంధం ఉంది కదా, అందుకే మీ చిన్నప్పుడు ఈ ఆట ఎక్కువ ఆడేదాన్ని. ఏ ఆట నాన్న? ఏ ఆట అంటే ఇది అన్నం అంట, ఇది కూర అంట, ఇది చారంట, ఇది పప్పంట, ఇది నెయ్యి అంట. అన్ని ఉన్న కంచం అత్తారింటికి దారేది, అమ్మల కొండకు పెళ్ళేది. అత్తారింటికి దారేది, అమ్మల కొండకు పెళ్ళేది. గౌతమ్ ఆఫీస్ లో నాన్నగారికి జరిగిన అవమానం నాకు తెలుసు, కానీ ఇద్దరం ఎవరికి వాళ్ళు తెలియనట్టే ఉండిపోయాం. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రి కూతుళ్ళకి రాకూడదు. ఏమైందన్నా, ఇంకా నిద్రపట్లేదా? నీ కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి ఎలా పంపిస్తావో నేను చూస్తానరా. ఊరుకో సంధ్య, నువ్వెప్పుడు నవ్వుతూ నవ్విస్తూ తిరుగుతుంటే ఏ చిక్కు చింత లేనిదానం అనుకునేవాణ్ణి. ఇన్ని కష్టాలు తట్టుకుని ఇంత ధైర్యంగా ఉన్న నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏం చందు, ప్రేమలో మోసపోయినంత మాత్రాన చచ్చిపోవాలా? చచ్చిపోయేంత తప్పు మనం ఏం చేసా? ఏ ఆస్తి అంతస్తు లేవని మనల్ని ఎవరైతే చేకొట్టారో వాళ్ల ముందే గొప్పవాళ్లమై మేము సాధించగలం. మాకు అసత్తం ఉందని రుజువు చేద్దాం. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు చచ్చిపోకుండా బతికి ఏమన్నా సాధించగలరని నిరూపిద్దాం. కమ్ ఆన్ మ్యాన్, ఇష్టపడి కష్టపడదాం. ఏంటిది? మీరు మొహం కడుక్కోవడానికండి. అండినా, కొత్తగా పిలిపండి. అంటే ఇప్పటిదాకా మీరు ఎవరో తెలియదు కాబట్టి ఎలాగోలా పిలిచేశాను. నన్ను క్షమించండి. ఇదిగోండి, ముందు మీరు బ్రష్ చేసుకోండి, బాత్రూమ్ లో వేడి నీళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. ముందు ఏమండి అండ మానేస్తావా? నువ్వు అలా పిలుస్తుంటే నన్ను దూరం చేసినట్టుంది. అనకూడదు కానండి, నాకు కూడా అలాగే ఉంది. చూసావా, ఏవండి అనే పిలుపు పరాయి వాళ్ళని దగ్గర చేస్తుంది, ఆత్మీయులని దూరం చేస్తుంది. ఎప్పట్లాగే నన్ను సంధ్య అనే పిలు. అది ఇక నుంచి ఇంటి పనులు నేనే చూసుకుంటాను. మరి నేను ఉద్యోగం చూసుకో. సంధ్య చెప్పింది కరెక్టేరా? పదరా, నేను నీతో పాటు ఏదో ఉద్యోగం చూసుకుంటా. ఏంటి నువ్వా? సంధ్య కథ విని సంధ్య పట్టుదల చూసిన తర్వాత ఇన్ని రోజులు బేవర్స్ గా తిరిగినందుకు సిగ్గుపడుతున్నాను రా. ఏంటి ఇంకా నిలబడ్డారు? బయలుదేరండి. దాని హస్బెండ్ ఎప్పుడు అవుతున్నానే. ఏంటి కావేరి, అలా నీరసంగా ఉన్నావు? అదేం లేదు బామ్మ, బాగానే ఉన్నాను. ఏం బాగున్నావు? నిన్ను నీ వాలకం చూస్తుంటే ఉతికి పిండేసిన గుడ్డలా నలిగిపోయి ఉన్నా. అదే లేదక్క, రాత్రి సరిగ్గా నిద్రపట్టక. అదే విషయం, వయసు అటువంటిది. తొందరలా మూడు ముళ్ళు పడి ఆ ముచ్చట కాస్త తీరిపోయింది అనుకో, కంటికి కమ్మగా నిద్రపడుతుంది. నో 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 పాసిబుల్ ఆఫ్టర్ మ్యారేజ్ నో డ్రింక్ నో ఫుడ్ నో స్లీప్ ఓన్లీ వర్క్ 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 ఆల్ వర్క్ నో. ఏంటమ్మా కావేరి, ఆ చందుగాడు నిన్ను తలుచుకుంటున్నట్టున్నాడు. ఇక్కడ పొలమారడానికి అక్కడ చందు తలుచుకోవడానికి కనెక్షన్ ఏంటి గ్రాండ్మా? పొలమారడం అంటే మనల్ని ఎవరో తలుచుకుంటున్నారన్న మాట. మనమంటే పీకల దాకా ప్రేమున్న వాళ్ళు అక్కడ మనల్ని తలుచుకుంటే ఇక్కడ మనకు పొలమారుతుందన్న మాట. అలాగా? ఏమండి, ముందు నాకు ఈ విషయం చెప్పండి. ఏంటి? నాకు పొలమారట్లేదండి. అయితే ఏంటంట? ఆఫీసులో ఎప్పుడైనా నన్ను తలుచుకుంటారా? ఎందుకు తలుచుకోను, ఆఫీసర్ తీసినప్పుడల్లా నిన్నే తలుచుకుంటాను. ప్రశాంతంగా ఉంటుండేనా? బూతులు వస్తాయని ఇంతోటి అన్నా ఇంట్లోనే భరించలేక చస్తున్నాను. ఇంకా ఆఫీస్ కి వెళ్ళి దీన్ని మాని తలుచుకోవాలి. మాట మార్చుకోండి, నాకు అసలు పొలం మారట్లేదంటే మీ నన్ను అస్సలు తలుచుకోవట్లేదనే అర్థం. చాలే ఊరుకో, నీ మీద ఇష్టం లేకుండానే నిన్న ఇద్దరు పిల్లలకు తల్లిని చేయడానికి రోజు ఇలా శ్రమదానం చేస్తానన్నా బుల్లు చుట్టి చుట్టి లేదు తొట్టలేదు ముందు చేయి తీయండి. ఈ వెద విషయాలకి ఏం తక్కువ లేదు. మీరు నా గురించి ఆగించేంత కూడా పట్టించుకోరు, నాకు ఆ విషయం తెలుసు. అయితే నేనంటే నీకు నమ్మకం లేదు అవునా? అవును అవును అవును.
అలాగైతే నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పవే. నేనంటే నీకు ఇష్టమేనా? అయితే మనసారా ప్రేమగా నన్ను తలుచుకోవే. తలుచుకున్నావా? మరిప్పుడు నాకు పొలమారలేదేంటే అన్ని నీ పాపు అలికలే. చూసుకో పడక. హలో, ఏంటి విశేషం? మా ఇద్దరికి ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం రాగానే మంచివి నాలుగు జతలు బట్టలు తీసుకోండి. ఆఫీస్ కి ఇలాంటి బట్టలు వేసుకెళ్తే బాగుండదు. అది సంధ్య, మేము బట్టలు కుట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే మాకు బట్టలు కుట్టించిస్తారు స్పెషల్ గా. అంటే డ్రెస్ కోడ్ ఉందన్నమాట? అవును. ఏ కలర్? వైట్ అండ్ వైట్. ఇంతకీ ఉద్యోగం ఏంటి? అది మాది సర్వర్స్ అండ్ సప్లయర్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ. అక్కడ ఎవరికి ఏం కావాలన్నా మేమే ఆర్డర్ ఇవ్వాలి. మాస్టర్, ఒక చికెన్ బిర్యానీ, రెండు చికెన్ 65. క్వాలిఫికేషన్ ఏమి అడగలేదా? జ్ఞాపక శక్తి ఉంటే చాలన్నారు. దేనికి? లిస్ట్ మర్చిపోకుండా ఉండాలి కదా. ఏం లిస్ట్? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్, వెజ్ నూడిల్స్, చికెన్ స్ప్రింగ్ రోల్స్. ఏం లిస్ట్? అదే మా దగ్గర తయారై ఐటమ్స్ లిస్ట్. ఓహో, గుర్తుంచుకోవడం కష్టమేమో. నాకు కొంచెం కష్టంగానే ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఏమైనా అవసరమా? అస్సలు అవసరం లేదు. మేము అక్కడ చెప్తుంటే టైప్ చేసేస్తూ ఉంటారు. టూ చికెన్ బిర్యానీ, వన్ చికెన్ మంచూరియా. మీ కింద మనుషులు కూడా ఉంటారా? ఓ, 20 మంది ఉంటారు. ఎప్పటికప్పుడు నీట్ గా ఉంచాలి. నీకు విషయం తెలుసా, మా ఆఫీస్ ఫుల్ ఏసీ. పగలంతా ఏసీలో ఉండొచ్చును. మీరు ఇంట్లో ఏసీ లేకుండా ఎలా ఉంటారు? ఇంట్లో కూడా ఏసీ పెట్టించమను. ఎవరిని? మీ ఓనర్ ని. ఎందుకులే సంధ్య, ఎవరో పెట్టించిన ఏసీని మనం అనుభవించడం ఏంటి? మనమే బాగా సంపాదించి సొంత ఇల్లు కట్టుకుని సెంట్రల్ ఏసీ పెట్టించుకుందాం. అలాగని ఎక్కువ కష్టపడద్దు, ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను కూడా కష్టపడి చదివి 100 కి 100 మార్క్స్ తెచ్చుకుంటాను. వద్దు, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏ చందు, ఏమైంది? ఏం లేదు. స్వీట్ తీసుకో సంధ్య. థ్యాంక్ యూ. అంతా ఓకే, గానీ ఈ జాబ్ రావాలంటే డిగ్రీ పూర్తి చేయాలి. మీరు మధ్యలోనే డిస్కంటిన్యూ చేశారు. అది కాదు సార్. ఐఎమ్ సారీ, డిగ్రీ పూర్తి చేసి కనపడమా. హలో, ఎక్స్క్యూజ్ మీ, వన్ బాటిల్ ప్లీజ్. రే, కావాలా? వద్దులే, నీకు ఎక్కువ అయిపోయింది, నాకే తక్కువ అయింది. చందు, కొత్తగా అయ్యి అలవాటేంటి? గతం గుర్తొచ్చి. సరే రా. ఏంటి వచ్చేది? అని మర్చిపోవాలంటే ఇక్కడ ఉన్న బాటిల్ ని తాగేయాలి. చందు, ఆ చందునే విచ్చరణి కాదు అని నాకెందుకే నీ డబ్బు? కాదంటే నోట్లు, నోట్లు నీ మొహం మీద కొడతాను. శంషేర్, నిన్ను శంషేర్. మామ, వర్షం వర్షం వస్తుంది. చేసిందంతా చేసి తెగులు తగిలిన కోళ్ళ ఎలా కూర్చున్నాడు? ఆ తాగుడేంటి, ఆ బాగుడేంటి? అసలేమైంది నీకు? ఈరోజు కావేరి కనిపించింది. తను కనపడితే తాగేయాలా? అందరి ముందు నన్ను చాలా అవమానించింది. ఏమైంది చందు? నేను నీతో చాలా పెద్ద ఉద్యోగం చేస్తాను చెప్పానా? అది అబద్ధం. నేను ఒక హోటల్లో సర్వర్ గా చేస్తున్నాను. సర్వరా? అవును. పొద్దున కావేరి తన భర్తతో పాటు మా హోటల్ కు వచ్చింది. కావేరిని చూసేసరికి చాలా సంతోషం వేసింది. ఆ క్షణంలో జరిగిందంతా మర్చిపోయాను. బాగున్నావు కావేరి? ఆర్డర్ తీసుకో. 2 చికెన్ ఫ్రైడ్ రైస్, 2 వెజ్ నూడిల్స్. 5 మినిట్స్. చాలా రోజుల తర్వాత కావేరికి నా చేతులతో పెట్టినందుకు ఎంతో తృప్తిగా అనిపించింది. బిల్ సార్. ఓ, 10 రూపాయలు టిప్ వేయండి. వద్దు సార్. ఏ, ఒకటి కాదు, రెండు కాదు, 10 రూపాయలు టిప్పుగా పడేసంగా. ఒకళ్ళు పడేసుకున్నవి తీసుకునే అలవాట్లేదు. ఒకళ్ళని అడుక్కుని తీసుకునే అలవాటు ఉన్నట్టుందిగా. ఇప్పుడు నా దగ్గర అడుక్కునే సొమ్ము కోసం ఆశగా ఎదురు చూసే వాళ్ళు లేరండి. చేసేది సర్వర్ అయినా ఒకరికి తక్కువ లేదు. జరిగింది తెలియక నేను అపార్థం చేసుకున్నాను. సారీ చెప్పాల్సింది నేను. నువ్వేం తప్పు చేసావని సారీ చెప్పడానికి? సర్వర్ గా కష్టపడుతున్నా, అయినా ఇందులో దాచవలసిందేముంది? చేసే పనిలో నీతి నిజాయితీ ఉంటే ఏ పనైనా చెప్పుకోవడానికి సిగ్గుపడక్కర్లేదు. ఇలా ఎంతకాలం సర్వర్ గా పనిచేస్తాం? నువ్వే రెస్టారెంట్ పెట్టచ్చు కదా. నేను రెస్టారెంట్ పెట్టడం అంటే మాటలు అనుకున్నావా?
నువ్వు తీసుకెళ్లి బిజినెస్ స్టార్ట్ చేయి. వద్దు సంధ్య. చూడు, నువ్వు పొజిషన్ లోకి రావాలన్న ఆస్తోనే ఇవి నీకు ఇస్తున్నాను. నువ్వు వ్యాపారంలో బాగా సంపాదించాక నా నగలు నాకు ఇచ్చేదు గల్లే. నేను చెప్పిన దానికి నువ్వు సరే అంటేనే తీసుకుంటాను. ఏంటి? నేను రెస్టారెంట్ పెట్టి బాగా సంపాదిస్తానన్న నమ్మకం నీకుంది కదా? అవును. ఇక నుంచి నువ్వు ఉద్యోగాల గురించి ఆఫీసుల చుట్టూ తిరగడం మానేసి సగంలో ఆపేసి నీ చదువు కంప్లీట్ చేయాలి. అది కాదు చందు. లేకపోతే నేను ఈ నగలు తీసుకోను. సరే, నీ మాట ప్రకారం చదువుకుంటాను. ముందు నగలు తీసుకో. అందరూ రెడీయానా? ఇదిగో ఇంగ్లీష్ వర్సాని ఆ చందు గారి తరపున తాంబూలాలు పుచ్చుకోవాల్సింది మీరే. ఉదయవాటికి మిస్ అయిపోకండి. నో నో నో, ఐఎమ్ హియర్. నేనే స్వయంగా చందు గారితో రింగ్ లో ఫింగర్ పెట్టిస్తాను. ఏంటి నువ్వు పెట్టించేదే తొక్కలో ఒక్క కాసేపటి దాని బండారం బయటపడద్దు చూడు. టైం అవుతుంది, తీసుకురండి వెళ్ళండి. ఈ అమ్మాయి కావేరి కాదని నాకు ముందే తెలుసు. అమ్మాయికుళ్ళ నటించి మా అందరినీ బొట్టలో వేసుకున్నాం. చూడండి, వీడు పెద్ద జాదు, ఇదో పెద్ద బోక్. గుట్టుచప్పుడు కాకుండా మన కాలనీలో పెట్టి దీంతో వ్యభిచారం చేసి నిజం తెలిసిపోయిందని దౌర్జన్యం చేస్తున్నావా? సార్, దయచేసిన మాట వినండి సార్, సంధ్య అలాంటిది కాదు సార్. అది ఎక్కడుందో చెప్పు, కత్తి పీట తీసుకుని దాన్ని నరికేస్తాను. దాని సంగతి తర్వాత. అమ్మా సంధ్య, మీ నాన్న నా దేవుడు చంపలేదమ్మా. ఆ గౌతమ్ గారు వాడి తండ్రి అన్యాయంగా చంపేస్తాడు. అదమ్మా, వాడి ఇంటి మీద పెట్రోల్ పోసి తగులు పెట్టేద్దాం. మేము ఒక అపజయాన్ని విజయంగా మార్చుకోవాలని చూస్తున్నాం. అంతేకాని మోసం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకోవాలనుకోవడం లేదు. కాలం మమ్మల్ని మోసం చేసిన ఈ కాలనీ వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీ అందరికి మా కృతజ్ఞతలు. ఉప్పే నల్లే మారిపోని పోని బంధ మీద పోని బాధలన్నీ తీరి పోని పోని ఆశ ఒక్కటే శ్వాసై శ్వాసై వేగమంది అడుగే ఇవాళ వచ్చానయ్యా ఊరు నుంచి. సంచి చెప్పింది, చాలా సంతోషం. ఇంకేంటి సంగతులు? నువ్వేంటి రా, ఏగలు తోలుకుంటున్నావు? దారం లేదా? ఏనుగులు తోలేం కదండి. అదే ఎగస్ట్ అంటే. ఫస్ట్ టైం హోటల్ కి వచ్చారు, స్వీట్ తీసుకోండి. నేను ఇవి తింటాను, మీరు నా దగ్గర డబ్బులు తీసుకోవాలి. భలే వారండి. మీ దగ్గర మేం డబ్బులు తీసుకోవడం ఏంటి? ఒకటైతే నేను తిన్నాం. సరే అంకిల్, ఈ దీవెలు మాకు ఎప్పుడు కావాలి? సరే చెప్పండి, నాతో మీరు ఏం తినిపించుకుంటారు? తీసుకోండి సార్. అన్ని నాకే పెట్టేస్తున్నారు, మరి కస్టమర్లు వస్తే వస్తేగా. ఎవరొచ్చినా మీ తర్వాతే కదా సార్. ఓహో, ఇంకేమైనా కావాలా సార్? ఇంకోసారి అంకుల్ హోటల్ వైపు రాకుండా చేశారన్నమాట. ఏం చేయమంటావు మరి, ఎంత గొప్పగా ఉంచుకుని హోటల్ పెట్టాం. దిగులు పడకు చందు, ఒక విషయం చెప్పు, మన హోటల్లో టిఫిన్ టేస్ట్ గా చేస్తున్నారా? అమృతంలా ఉంటుంది. ఏరా, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటది. అది మనకు తెలుసు, కానీ కస్టమర్స్ కి తెలియాలి కదా. అలా తెలియాలంటే ఏం చేయాలి? కళానికేతన్లో అప్ టు 50% డిస్కౌంట్. కళానికేతన్లో అప్ టు ఐడియా. రండి బాబు రండి, సంధ్య టిఫిన్ సెంటర్ వారి బంపర్ ఆఫర్. ఇడ్లీకి దోశ ఫ్రీ, దోశకి ఇడ్లీ ఫ్రీ, ఒక వెజిటేబుల్ బిర్యానీ, ఒక పెరుగన్న ఫ్యామిలీ ప్యాక్ ఫ్రీ. ఓహో, టేస్ట్ టేస్ట్, క్వాలిటీ క్వాలిటీ. అంత టేస్ట్ గా ఉండబట్టే ఈ సంధ్య టిఫిన్ సెంటర్ చాలా స్పీడ్ గా క్లిక్ అయింది. సిటీలో ఏ ఫంక్షన్ లో చూసినా సంధ్య టిఫిన్ సెంటర్ ఐటమ్స్. ఫంక్షన్ ఏంటి, సినిమా కంపెనీ వాళ్ళు కూడా ఈ టిఫిన్ లో చూస్తారు.
లక్ష్యము ఒక అడుగుతో కదిలాకనే గెలుపైనది అంజలిదేవి కాలం నాటి బైక్ ని ఐశ్వర్య రాయిలా బలే తయారు చేసావే కేవలం 5 వేలతో దీని షేపే మార్చేసింది ప్రతి నమ్మకం చిరు దీపమై నడిరేయినే వెలిగించదా గెలుపేయిక తన గమ్యమై విధినైనను ఎదిరించదా ఎగువను చూపే ప్రతి హృదయం ఆ బలి తీరం చందు ఎదురా నువ్వు ఎదురొస్తే ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాస్తాను సంధ్యా ఏంటిది తాకట్టు పెట్టింది నీ నగలు నా నగలు నాకు ఇచ్చే వరకు నీ కంటి మీద కొనుక్కు పట్టలేదన్నమాట బలేదానే సంధ్యా ఇంకా ఈ నగలు తాకట్లో ఉంచడానికి ఇప్పుడు మనకి ఏం తక్కువ పర్పస్ వా చందు ఎందుకు ఇదిగో అతనే చందు నేనే చందుని ఏంటి విషయం మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ గిటార్ బాబు గారు తీసుకురమ్మన్నారు ఆయన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కదా నువ్వు గొప్ప సింగర్ అయిపోయావురా ఆల్ ది బెస్ట్ ఏం వాయిస్తున్నావురా హరే రే మనసే జారే సార్ ఈ ట్యూన్ ఆల్రెడీ యాపిటస్ లో వచ్చేసింది వచ్చేసిందా మార్చేద్దాం జారే 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 మనసు జారే ఆ మనసు జారే మనసు జారే 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 నమస్కారం సార్ చందు అని రావయ్యారా టాలెంట్ ఎక్కడ ఉన్నా కుక్కల పసి కట్టడం గిటార్ బాబుకి అలవాటు నీ టాలెంట్ గురించి విన్నాను వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ నాలుగు మీద నరసాలు నాట్యవాడి చేస్తున్నావు కదా చెప్పాను కదా టాలెంట్ ఎక్కడ ఉన్నా కుక్కల పసి కట్టేస్తాదని అది నిన్న మొన్న చూను మర్చిపోయారు సార్ లేదయ్యా నిన్న విషయం మర్చిపోయాను ఏంటది అదే సార్ నిన్న సురేష్ ప్రొడక్షన్స్ రామనాయుడు నాయుడు గారు నీ గురించి ఆసే మాట్లాడుకున్నావా సార్ నాకు టేస్ట్ ఉందని నాయుడు గారే ఒప్పుకున్నారయ్యా కాకపోతే నిన్న ఒక చిన్న తప్పు చేసావా నేను తప్పు చేయడం ఏంటి సార్ పెసరట్లో జీలకరేసావు గాని అల్లం మర్చిపోయావు వెరీ బ్యాడ్ అంటే మీరు డిస్కస్ చేసింది నా టిఫిన్ గురించా సార్ అన్నట్టు ఈ మధ్యన ఏ సిటీకి వెళ్ళా నీ హోటల్ టిఫిన్ గురించి డిస్కషన్ ఈసారి మా వాళ్ళు వచ్చి నా పేరు చెప్పానుకో బాగా జీలకర్ర వేసి నెయ్యేసి బాగా చేసి పంపించే నాయుడు గారు ఒప్పుకున్నారు కదా నాకు టేస్ట్ ఉందండి రెడీ ఒప్పుకున్నారు కొన్నారు అప్పండి ఏంటమ్మా నేను వచ్చింది నాకు ఛాన్స్ ఇస్తారని ఏ ఛాన్స్ పాట పాడడానికి ఈ మధ్యన ఏ ఛానల్ ఆన్ చేసిన అయ్యే ప్రోగ్రామ్స్ దాంట్లో ట్రై చేసి ఛాన్స్ వస్తుంది అక్కడ పాడితే ఛాన్స్ వస్తుందా సార్ తప్పకుండా వస్తుంది జడ్జిమెంట్ విన్నాక ఏడుపు వస్తుంది చాలా ఆశగా వచ్చాను సార్ ఆశ అందరికి ఉంటదయ్యా టైం రావాలి టైం వెళ్ళు వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేయి అన్నట్టు టేస్ట్ టేస్ట్ బాగా మెయింటైన్ చేయి ఆల్ ది బెస్ట్ వానా వానా విల్లువాయి
ఇది కూడా ఆల్రెడీ వచ్చేసింది సార్. వచ్చేసిందా? మార్చేద్దాం. పసు మనకి మెమ్మరీ లాస్. ఇదంతా రాలా మందే. చందు నీకు శుభవార్త. ఏంటి? నేను ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను. నిజంగానా? నా తల్లే చాలా సంతోషం అమ్మా, ఈ కాలనీ పేరు నిలబెట్టావు. చూసావా, నువ్వు పాస్ అయితే వాడు పాస్ అయినట్టు ఎంత సంతోషపడుతున్నాడు. ఎందు ఇంత మంచి వార్త చెప్పినందుకు ఆ అమ్మాయి నోట్లు కాస్త పంచదార పోయి. అలాగేనండి, వెళ్ళొస్తాను. మై హస్బెండ్. అమ్మా సంధ్య, కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అంకుల్, చందుదేవ్ వల్ల డిగ్రీ పూర్తి చేశాను. మీరే నాకు చిన్న ఉద్యోగం చూసి పెట్టాలి. ఉద్యోగం ఎవరికి? ఇంకెవరికయ్యా, మన సంధ్యకి. నువ్వు ఉద్యోగం చేయడం ఏంటి? నువ్వు అనుకున్నట్టు ఫారెన్ వెళ్లి ఎంబీఏ కంప్లీట్ చేయాలి, బైక్ తయారు చేసి నీ ఆశ నెరవేర్చుకోవాలి. అది నువ్వనుకున్నాను తీసి కాదు చందు, దానికి చాలా డబ్బు కావాలి. అంతే కదా, ఇప్పుడు మనకి డబ్బులకేం తక్కువ? బ్యాంక్ లో 5 లక్షలు ఉన్నాయి. అది ఫ్లాట్ కొనుక్కోడానికి దాచుకున్న డబ్బు. ఆ డబ్బుతో మనం ఫ్లాట్ కొనుక్కుంటే మనకు మాత్రమే ఉపయోగపడుతుంది, అదే డబ్బుతో నువ్వు ఫారెన్ వెళ్ళి చదువుకుంటే 10 మందికి ఉపయోగం ఉంటుంది. అదే కదమ్మా ఉన్న ఫ్యాక్ట్. కానీ నేను ఫారెన్ వెళ్ళడానికి ఆ డబ్బు సరిపోదు అంకుల్. అయితే మనం హోటల్ మీద లోన్ తీసుకుందాం. అది కాదు చందు, నువ్వు ఫారెన్ వెళ్తున్నావు అంతే. అలాగే సరే, నోటరు హోటల్కి రండి. అమ్మా సంధ్య, చదువు శాస్త్రంలో పడిపోయి నువ్వు వేళకు ఫోన్ చేయడం మర్చిపోకమ్మా. అవునవును, ఎప్పుడు చదువు చదువు అంటూ నిద్రపోకుండా ఆరోగ్యం పాడు చేసుకోకు. సరే సరే, హోటల్ గొడవలో పడి నువ్వు సింగర్ అయ్యే మాట మర్చిపోకు. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు పెద్ద సింగర్ అయి ఉండాలి. అదెంత పని, రేపటి నుంచి ఆ గిటార్ బాబుని గ్యాప్ లేకుండా వాయించేస్తా. వెళ్ళొస్తాను. ఒక చిన్న మాట. ఏంటిది? నువ్వు ఈరోజు ఫారెన్ వెళ్తున్నావు కదా, ఆనంద సమయంలో ఈరోజు ఒక్కరోజు మందు కొట్టచ్చా? ప్లీజ్ 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 చెప్పండి. సరే, ఇవాళ ఒక్కరోజు, మళ్ళీ తాకూడదు. నా మీద ఒట్టు. సరే వస్తానా. బై అమ్మా. బై. బాన్ వాయిస్. రే చందు, రే రే లేరా? ఏంట్రా అప్పుడే తెల్లారిందా? అప్పుడే ఏంట్రా, ఇంకో 10 గంటలు అయితే రాత్రి కూడా వస్తుంది. జల్ది రెడీగా. ఎక్కడికి? రెస్టారెంట్ కి. ఇంకెక్కడ రెస్టారెంట్ రా, అమ్మేశాను. అమ్మేశావా? మరి లోన్ అన్నావు? రే రెస్టారెంట్ అమ్ముతా అంటే సంధి చెప్పుకోదు, అందుకే లోన్ అని అబద్ధం చెప్పా. రే దేనికైనా ఓ లిమిట్ ఉంటుందిరా, రెస్టారెంట్ అమ్మడం ఏంట్రా? రే ఆ రెస్టారెంట్ సంధ్య మనకు పెట్టిన భిక్షరా, తన అవసరానికి ఉపయోగపడిన ఆ రెస్టారెంట్, మనకు మాత్రం ఎందుకురా? సంధ్య అనుకుంది సాధించాలి, అందరిలోనూ మంచి పేరు తెచ్చుకోవాలి, మనం ఎలాగైనా బతికేయగలంరా ఆ నమ్మకం నాకుంది. కానీ సంధ్య ఓడిపోకూడదురా, అందుకే అమ్మేశా. ఏంటి టిఫిన్ ఎలా ఉంది? మా ఇంట్లో తెప్పించావా? లేదండి. లేదా హోటల్ మారిపించావా? అదేం హోటల్ అండి, ఓనర్ మాత్రం మారాడు. నమస్కారం సార్. నమస్తే. రావయా, ఏంటి మావాడు చెప్పేది నిజమేనా? అవును సార్, కొన్ని కారణాల వల్ల హోటల్ అమ్మేశాను. ఓహో, మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను.
పాటలు పాడానకా అవును సార్ నీకు తెలుగు వచ్చా ఇప్పటిదాకా తెలుగులోనే కదా సార్ మాట్లాడాను ఓ షిట్ తెలుగులో పాటలు పాడే వాళ్ళకి అదే పెద్ద మైనస్ అంత మాట అనుకోండి సార్ అయితే మంచి కొన్నాళ్ళు నాశనంగా ఉండు నీ వంటకల విద్యతో ఈ గురికి సేవ చేసుకో పాటలు పాడటంలో మెరుకులు తెలుసుకో కానీ ఒక విషయం పాటల్లో పడి వంటకలని మర్చిపోవద్దు నీ వంట తోటి నా నాలుక మీద నవరసాలు పలికించు ఓకే అలాగే సార్ హలో ఆ ఎస్ ఎస్ ఆ సార్ వన్ మినిట్ సార్ సార్ అద్నాన్ స్వామి బడంగడ ఎలాగి హలో అద్నాన్ స్వామి కసే టీమ్ రెడీ తుమ్ హైదరాబాద్ ఆవో తెలుగు పాటలు అర్థం కాకుండా సర్వనాశనం చేసి నీ అరుపులతోటి ఆంధ్రదేశం అంతా దత్తి వెళ్ళిపోలి సమ్జా ఓకే బాయ్ రాజకుమారి ఆ బాబు అందించాం కదా అని అందుకున్నావా పూరీ సంగతి పక్కన పెట్టి లోపలికి వెళ్ళి పూరీ సంగతి చూడు వెళ్ళు తెలుగు మర్చిపోతారే పైకి వస్తా గోవా అమ్మాయి నచ్చిందా నీకు అది చూడండి వాడిని అడిగావు సరే ముందు అమ్మాయిని అడుగు ఏమ్మా మా తమ్ముడు నీకు నచ్చాడా మా తమ్ముడిని అడగాలండి ఆడేవాడు నాకు నచ్చిందే మా అక్క చేస్తుంది మా అక్కకు నచ్చిందే నేను చేస్తా అంటే ఇప్పుడు నేను నీకు నచ్చాలా ఏమిట్రా ఇలియానా లాంటి నా అక్కకి మహేష్ బాబు లాంటి బావ కావాలని నేను కోరుకున్నాను కానీ ఆఖరికి నేను ఎయ్యనరా అయితే ఎంట్రా నీ అక్క అయితే బాడంటే నీకు అజక్ బుజక్ లోజక్ బుజక మరిది నువ్వు ఆనంద పడితే లాభం ఏంటి కొడక వాళ్ళు ఒప్పుకోవాలిగా ఎందుకండి మీరు అనేది ఏం లేదమ్మా వీళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఒకళ్ళు కన్ను అయితే మరొకరు రెప్ప ఇప్పుడు అమ్మాయికి పెళ్ళై వెళ్ళిపోతే కన్ను ఒక చోట రెప్పక చోట అయిపోద్ది ఆహా దొరికేవరా బామ్మర్ది యూ డోంట్ వరీ బాబాయ్ గారు సెట్ అయిపోయిందన్న మీరేం బాధపడకండి నేను వీడి అక్కను పెళ్లి చేసుకున్నప్పుడు సారిగా వీడిని పంపించారు అలాగే మీ అమ్మాయికి సారిగా మీ వాడిని పంపించండి నా ఉద్దేశం అయ్యో మీరు కాదంటే నా మీద ఒట్టే అది వాళ్ళ కుటుంబ సాంప్రదాయం ఏరా అయ్యో ఒప్పుకున్నానా ఇది వాళ్ళ కుటుంబ సాంప్రదాయం ఒప్పుకో ఓకే అయ్యా కూర్చో అబ్బా మా అక్కడ చేస్తున్నాడు ఉండ్రాని పని చెప్తా తాగరా లోపల అక్కుందా ఉంది అయితే ఏంటి ఆ బ్లాకీ గారు కూడా ఉన్నాడు బ్లాకీ గారు అంటున్నా చెంది నీ తమ్ముడే వాళ్ళకి అక్కడ ఏం పని వరై వాడు లోపల మీ అక్కకి స్వీట్లు తినిపిస్తున్నాడు రా అంటే అక్కడ తాబేశ్వర కాజులు కూడా ఉన్నాయా తాబేశ్వర కాజులు అంటే నాకు కూడా అక్కకి చాలా ఇష్టం అక్కడరా ఈ పాటికి స్వీట్లన్నీ తినిపించేస్తుంటాడు గాని తర్వాత చూసుకుంటాం దగ్గరకు వస్తే కప్పాడు కాజాలు ఎవయా చందు రండి అంకిల్ లంగా బంధులుగా అలా వెళ్లాడిపోతున్నావేంటయ్యా నీకు శుభవార్త యూనివర్సిటీ మీటింగ్ లో సంచిత్ర డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి 5 గంటల పాటు అనర్గళంగా స్పీచ్ 2 గంటల పాటు డెమోన్స్ట్రేషన్ వచ్చిందయ్యా అంతే హాల్ మొత్తం విపరీతమైన రెస్పాన్స్ అరగంట సేపు తప్పట్లుంటాయా అలాగా అంటే సంజయ్ బైక్ కనిపెట్టేసిందా లేదయ్యా చదువు పూర్తయ్యేసరికి తన ప్రాజెక్ట్ గురించి స్పాన్సరర్స్ రెడీగా ఉంటారని సంజయ్ ఆలోచన అది ఉన్న ఫ్యాక్ట్ సంజయ్ చాలా తెలివైంది కదా అంకుల్ తెలివైందని మెల్లగా అంటావేమిటయ్యా అసలు అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఒక ఎందుకు కుడుతున్నానా నేను నా తోటి పిల్లలతో కలిసి ఆనందంగా గోళీకాయలాట ఆడుకుంటూ ఉండగా ఒక సౌండ్ వినిపించింది తిరిగి చూస్తే నా అక్క వాంతి చేసుకుంటుంది అక్క అక్క
మీ బావ నా చేత పుల్ల మామిడికాయలు తినిపించాడురా. పుల్ల మామిడికాయలు తినిపించాడా? అందరూ బంగడపల్లి చిరుపులసలాంటి తీపి మామిడికాయలు తింటారు, ఇదేంటి పుల్ల మామిడికాయలు తినిపించాడు? ఏదో కుట్ర చేస్తున్నాడు. ఏమ్రా బామ్మర్ది, మన ప్రతాపం గురించి విన్నావా? విన్నా విన్నా. అలా పెళ్ళైందో లేదో ఇలా ఇలా పుల్ల మామిడికాయలు తినిపించా. ఎవడైనా ఇలా చెయ్యగలడ్డా, నేను చేశా. ఏం బావా ఏమంటావు? నీ టైం రా అన్నయ్య గారు. మా బావగారు అక్కకి పుల్ల మామిడికాయలు తినిపించిందే కాకుండా ఏదో పెద్ద గణకార్యం చేస్తున్నట్టు కాలు దిగిస్తున్నాడే, అది ఎందుకోసం? వీడు మీ అక్క చేత పుల్ల మామిడికాయలు ఎందుకు తినిపించాడో తెలుసా? ఎందుకు? మీ అక్కను నెల తప్పించాడు. నెల కూడా తప్పించేరా? అక్కకి పుల్ల మామిడికాయలు తినిపించిందే కాకుండా నెల కూడా తప్పించేస్తావా? అందుకే కొడుతున్నాయిటంటే నెల తప్పటం అంటే నన్ను పచ్చడి చేసావు కదరా బామ్మర్ది. పొద్దున టైం లేదురా. కారు తీసుకోండమ్మా. చందు, సంచి రేపే వస్తుంది. రేపు రావడం ఏంటి? రెండు నెలల తర్వాత కదా రావాల్సింది. తను మొదలు పెట్టిన బైక్ ప్రాజెక్ట్ ని వేరే రాష్ట్రం వాళ్ళు హైజాక్ చేయకుండా ముందే మన రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు పర్మిషన్ ఇచ్చింది, స్థలం కూడా కేటాయించింది. అలాగా అవన్నీ క్లియర్ చేసుకోవడం కోసమే ఆమె రేపు వస్తుంది. మాతో ఒక మాట కూడా చెప్పలేదు. మనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుందేమోరా. మనమే రేపు ఎయిర్పోర్ట్ కెళ్ళి తనకి సర్ప్రైజ్ ఇద్దాం. ఏరా ఏమంటావు? మనదందేనా? గౌతమ్ ఉన్నత స్థితికి రావడానికి కారణం ఎవరు? గౌతమ్. వింటూ ఉంటేనే మనసంతా అదోలా అయిపోయింది. ఎదురుగా ఉండి ఎలా తట్టుకున్నావురా? ఇప్పుడు ఏమైందని? ఆ గౌతమ్ పక్కనే ఉన్నాడు కదా, అతని పేరు చెప్పకపోతే బాగోదని అలా చెప్పుంటుంది. ఇంకా ఎందుకురా దాన్ని వెనకేసుకొస్తావు? అది ఫారెన్ వెళ్ళాక నీకు ఒకసారైనా ఫోన్ చేసిందా? నువ్వు చచ్చేవో బ్రతికేవో కనీసం ఎలాగున్నావో అని ఒకసారైనా ఎంక్వైరీ చేసిందా? అదేం లేదు సార్, ఏదో చదువులో పడి. చదువులో పడి కాదురా, వాడి మోజులో పడి. సార్, ఫారెన్ వెళ్ళాక గాలి మారుతుంది, కల్చర్ మారుతుంది, కట్టు మారుతుంది, కట్టుబాటు మారుతుంది. అందుకే కూటికి కష్టపడే నేను వదిలేసి కూర్చున్న ఆ గౌతమ్ గారితో తిరుగుతాను. అలా ఉండడమే సంధికి సంతోషమైతే నాకు సంతోషమే. దయచేసి సంధి గురించి ఎవరు తప్పుగా మాట్లాడదు. రామ సంధ్య రా కూర్చో. ఇన్నాళ్ళు ఫారెన్ లో ఉండొచ్చా? అక్కడ తిండి తిని తిని నీ నోరు చెప్పబడిపోయి ఉంటుంది. కూర్చో. గౌతమ్ ఏంటంటే ఆకలిగా లేదని వెళ్ళి పడుకున్నాడమ్మా, నువ్వు వడ్డించు. గౌతమ్. ఏంటి గౌతమ్, ఏమైంది? ఎప్పుడు హుషారుగా ఉండే నా గౌతమ్ ఇలా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. ఏమైంది? నథింగ్. గౌతమ్,
swear on me? Airport lo andar mundu nee aviruddhi kaaranam nene ani cheppam. Adi nijame kada Gautam. Adi nee manchitanam. Kaani ninnu nee chesina droham talchukunte sikku ga undi Sandhya. Chachipovalanipistundi. Hey. Come on man. ఏంటిది చిన్న పిల్లల్లా ఒకసారి తన చేతిలో ఏమీ ఉండదు అంతా అలా జరిగిపోతుంటుంది జరిగిందానికి నువ్వు పశ్చాత్తాపడుతున్నావు అది నేను ఫారెన్ లోనే గ్రహించాను అందుకే నువ్వు కావాలనుకున్నాను సంధ్య ఇంకెప్పుడు నువ్వు నాకు ఇలా కనపడకూడదు ప్రామిస్ ఏ ఆగగు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు సంధ్యని కలవాలి संजय मैडम गारु गौरव लेकिन एवरया चंदु अंडी मैडम गारिनी बैक बुकिंग स्टार्ट फंक्शन మేరే మరి కావతు మిస్టర్ గౌతమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మేడం మీ కోసం చెందు అని బిజీగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకు యా దెన్ వాట్ ఎల్స్ మన ప్రొడక్ట్ సబ్సిడీకి సంబంధించి సీఎం గారితో 4 o'clock మీటింగ్ ఉంది ఓకే గాయ్స్ ఐ గాట్ టు మూవ్ ప్లీజ్ సే టు దట్ ఎవరీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ థాంక్యూ ఓకే संजय मैंने लोपल क्रम में ना रहे। ये टाइम रामा ने दे। आउट चाला बिजी होना रहे। जावने कलाटा ने कोलर देना रहे। इनका नंबर टाइम है? इल्ल। हेलो अंकल, रणी। अम्मा संचा। इंट अंकल। नी तो कुछ पर्सनल का मार्क करना अम्मा। एक्सक्यूज मी। हेलो। नो नो नो। ये दरना बिजनेस ने बिजनेस करने छोड़ देने चाहिए। फर्स्ट मेरे को टार्टन चेस करने। बिजनेस लो सेंटिमेंट्स अंडर करते। फॉरेन वेला का निर्णय करना सूत्र मादे। गतम गुरिन चालो चेस्ते मन मुंदु केळ्ळे। पास्ट इज पास्ट। ए थॉट्स लेकुंडा मेरा पनि मुगिंचुकोंडि नो मर्सी सेंटिमेंटल फूल्स सॉरी अंकल मेरे तो चेप्तुन्नारु ये लेदम्मा ये ले ओके దిగాలుగా ఉండొద్దురా మేము తట్టుకోలేంరా yes re మేము అంతా నీకు ఉన్నాం కదరా ఇక్కడ చందు గారు అంటే అతనే సంజయ్ మేడం గారి లెటర్ ఇచ్చారమన్నారు నేను ఇస్తాను నువ్వు వెళ్ళు ఓకే సారి చందు సంజయ్ అనవసరంగా అపార్థం చేసుకున్నాను ఏం రాసిందో అందుకే తొందరపడే మాట్లాడకూడదు ఆ లెటర్ మీరే చదవండి అందరూ వినండి ఓకే డియర్ చందు ఎలా ఉన్నావు ఈ సహకారం ప్రోత్సాహం లేకపోతే నేను విదేశాలకు వెళ్ళడం కాదు కదా కనీసం ఫ్లైట్ కూడా ఎక్కేదాని కాదు పట్టుదలగా చదువుకున్నాను అనుకున్నది సాధించాలంటే చదువు ఒక్కటే సరిపోదని తెలిసింది నా ప్రాజెక్ట్ లాగే ఇంకా చాలా మంది వేరే వేరే ప్రాజెక్టులతో ఆశయాలతో అక్కడ చదువుతున్నారు విపరీతమైన పోటీ డబ్బు ఖర్చు ఆ పోటీ నుంచి ముందుకు వెళ్ళడానికి నాకు తాహత లేదు నీకు చెప్పాలంటే అది నీ శక్తికి మించిన పని గౌతమ్ కనబడ్డాడు అతన్ని చూడగానే మొదట్లో కోపం వచ్చినా దేశం గాని దేశంలో అతన్ని చూడగానే ధైర్యం వచ్చింది అయినా గౌతమ్ ఇది వరకట్లా కాదు చాలా మారిపోయాడు అతని సహకారం వల్లే నేను ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగా నేను అనుకున్నట్లుగా స్కూటర్ ఫ్యాక్టరీ ప్రారంభించబోతున్నాను నాకు తెలుసు ఈ విషయం వినగానే నువ్వు చాలా ఆనందపడతావు మరో విషయం ఫ్యాక్టరీ ప్రారంభం కాగానే గౌతమ్కు నాకు పెళ్లి ఈ విషయం నీ దగ్గరికి వచ్చి చెబుదాం అనుకున్నాను కానీ చదువు సంస్కారం లేని ఆ కాలనీ మనుషులకు ఇది అర్థం కాదు అయినా నువ్వు అర్థం చేసుకుని జీవితంలో మళ్ళీ నన్ను కలవడానికి ప్రయత్నించవని నమ్ముతూ ఎట్లు సంజయ్ విన్నారుగా మనం అందరం చదువు సంస్కారం లేని మనుషులం అంట ఆ అమ్మాయి కోసం వీడు రాత్రి పగలు కష్టపడితే విశ్వాసం లేకుండా జీవితంలో మళ్ళీ కలవద్దు అని రాసింది తన అవసరం కోసం మంచి దానిలా నటిస్తూ మనందరి మధ్య కుక్కిన పేలులాగా పడింది ఇప్పుడు పొజిషన్ రాగానే మనందరినీ కుక్కలాగా మాట్లాడుతోంది ఇంకా ఏంటో ఆలోచిస్తున్నావు జీవితంలో మళ్ళీ దాన్ని కలవకు దాని గురించి ఆలోచించకు నీ బతుకు నువ్వు బతుకు
ఏంటి బాబుది సాంగ్ మూడు తెలియకుండా వెళ్ళావే పోయావే అసలు నీకు సిచ్యువేషన్ అర్థమైందా వాళ్ళ సార్ ట్రెండ్ చేంజ్ అయింది సార్ ఇప్పటి రోజుల్లో సెంటిమెంట్లు ఏడుపులు పెడబప్పులు పెడితే థియేటర్ లో ఒకరు కూర్చోరు సార్ అందరు జంపు జిల్లాని యూత్ పల్స్ పెట్టుకోవాలి సార్ మీరు కొంచెం అప్డేట్ కావాలి సార్ తీయవయ్యా సెంటిమెంట్ కు అప్పు లేదు డేటు లేదు అది పెరుగన్నం లాంటిది బిర్యానీలు ఫ్రైడ్ రైస్ ఎన్నున్నా చివరిలో ఆ పెరుగన్నం తినకపోతే భోజనం పూర్తి కాదు సినిమాలో సెంటిమెంట్ కూడా అంతే చెప్పేలా చెప్తే అది ఎప్పుడు హృదయానికి అత్తుకుంటుంది చెయ్యికి దెబ్బ తగిలితే రక్తం వస్తుంది అదే మనసుకు దెబ్బ తగిలితే కన్నీరు వస్తుంది ఇది గుండెలు పిండేసే సిచ్యువేషన్ అయ్యా హీరో హీరోయిన్ గురించి తనే సర్వస్వం అనుకుని తన ఎదుగుదలే ముఖ్యం అనుకుని ఎన్నో కష్టాలు భరించి చివరికి అతను ఆమె అనుకున్న స్థాయిలో నిలబడేలా చేసి ఒక గొప్ప స్థానంలో నిలబడితే అవన్నీ మర్చిపోయి కాస్తైనా కనికరం లేకుండా డబ్బే ఇంపార్టెంట్ అనుకుని అంతస్తే స్టేటస్ సింబల్ అనుకుని నిర్దాక్షిణ్యంగా తన గుండెల మీద తన్నేసి తను ఒక గొప్పింటోడితో వెళ్ళిపోయిందయ్యా ఆ ఫీల్ కావాలి ముక్కలైపోయిన అతని గుండెలోని ఆక్రందన కావాలి ఆవేదన పలకాలి ప్రేమించే ప్రతి ప్రేమికుడి హృదయంలోనూ ఈ పాట శాశ్వతంగా నిలిచిపోవాలి చెదిరిన ఆశలే గుండెనే కాచుకు సాక్షిగా పాటల ఎవరండి ఎందుకు ఇక్కడికి బయటికి వెళ్ళు బయటికి పో అవుట్ నన్ను క్షమించండి సార్ బాబు ఆగు ఇలా రా నేను ఎదురు చూసేది ఇలాంటి ట్యూన్కి వస్తానయ్యా ఏది ఇంకొకసారి పాడు అది కాదు సార్ పర్వాలేదు పాడవయ్యా అడుగుతారు కదా పాడు చెదిరిన ఆశలే గుండెనే కాచుతున్న స్వరముల సాక్షిగా పాటలా మారిపోన సూపర్ ఫ్యాంటాస్టిక్ రేపే రికార్డింగ్ నువ్వే సింగర్ వి నువ్వే మ్యూజిక్ టైం పెట్టుకోండి బాగా వాయిస్తారు రేపు థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ అరే చందు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఖుషిలా ఒక పెగేమమ్మా వద్దురా నేను తాగిన సందీకి మాటిచ్చాను రే నువ్వు ఇంకా సంధ్య గురించి ఆలోచిస్తున్నావు గానీ తను మైండ్ లోంచి ఎప్పుడు నేను తీసేసిందిరా దాని కొత్త ఫ్రెండ్స్ తో ఆ పాత లవర్ తో ఎక్కడో ఎంజాయ్ చేస్తుంటది మర్చిపో లైఫ్ తీసుకో పెగే రే ఏమైందిరా నా మాట వినరా సంజయ్ ఇండస్ట్రీనా అదేంటా గౌతమ్ ఇప్పటి వరకు మీ బిజినెస్ లన్నీ నీ పేరు మీద ఉన్నాయి గౌతమ్ మోటార్స్ గౌతమ్ ఫైనాన్షియల్స్ గౌతమ్ ఇండస్ట్రీస్ అని కానీ ఇదేంట్రా స్కూటర్ ఫ్యాక్టరీకి మాత్రం సంజయ్ పేరు పెట్టారు ఆ సంధ్య మనోని అంతలా డామినేట్ చేస్తుంది రోడ్డు మీద వాడాల కార్ డోర్ ఓపెన్ చేయగానే ఎన్నో పిట్టలు వచ్చి ఒళ్ళు వాలేవి కానీ ఈ కొత్త పిట్టకి వీడిలా వంగి వంగి మరీ కార్ డోర్ ఓపెన్ చేస్తున్నాడు ఏంటి సర్లే మన ముందు కార్ డోర్ ఓపెన్ చేస్తున్నాడు కానీ ఆఫీస్ లో కాళ్ళు కూడా నొక్కుతున్నాడేమో అంత బెండయ్య అంటారా బ్రదర్ షట్ అప్ ఈ గౌతమ్ ది బెండయ్య మైండ్ కాదు బిజినెస్ మైండ్ అర్థం కాలేదా నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఒక ఇండియన్ లేడీ హైదరాబాద్ లో స్కూటర్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఇన్వెస్టర్స్ ను మొబిలైజ్ చేసి మీటింగ్ కండక్ట్ చేసిందని విన్నాను ఎవరు ఆ ఇండియన్ లేడీని ఎంక్వైరీ చేస్తే అదెవరో కాదు సంధ్య నా పాత ప్రియురాలు ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెను కలిశాను నేను మారిపోయినట్టు నటించాను ఇంకా ఆమె హృదయంలో మా ప్రేమ తాలూకు జ్ఞాపకాలు అలాగే ఉన్నాయని గ్రహించాను ఆ టైంలో సంధ్యకు ఫ్యాక్టరీ కట్టడానికి ఇన్వెస్ట్మెంటే కాదు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ కూడా కావాలి వెంటనే ఇండియాలో ఉన్న డాడీని రంగంలోకి దించాను సంధ్య షాక్ అయ్యేలా వారం రోజులు తిరక ముందే గవర్నమెంట్ నుంచి ఫ్యాక్టరీకి అన్ని పర్మిషన్స్ తెచ్చి సంధ్య చేతిలో పెట్టాను సంధ్య ఆనందపడిపోయింది ఆ దెబ్బతో పూర్తిగా నాకు సరెండర్ అయిపోయింది రేపే మార్కెట్లోకి స్కూటర్ విడుదలవుతుంది ఆ తర్వాత సంధ్యకి నాకు పెళ్లి ఆ మూడు ముళ్ళు పడిన మరుక్షణం అది ఫ్యాక్టరీ మొహం కూడా చూడదు వంటింటికే దాన్ని పరిమితం చేస్తాను మెల్లమెల్లగా సంధ్య ఇండస్ట్రీని గౌతమ్ ఇండస్ట్రీగా మార్చేస్తాను ఈ పార్టీ వెనక ఇంత ప్లాన్ ఉందా మామా రోజుకో దాంతో ఖుషి చేసే నేను ఒక్కదాని దగ్గరే సెటిల్ అవుతానని ఎలా అనుకున్నారు అనవసరంగా గుర్తు చేశాను ఈరోజు దేవత్ లాంటి సంజయ్
అలా చూస్తున్నావు హై లెవెల్ సొసైటీ వాళ్ళు వచ్చి బార్లకి ఇలాంటి లో క్లాస్ వాళ్ళని ఎవడ అలౌ చేసింది కాల్ ద పోలీస్ నేను ఏం చేయలేవరా అలాగే సార్ చందు బతికున్నాడు చచ్చాడు చూద్దామని వచ్చావా చందు మంచోడు కాబట్టి నువ్వు అతన్ని నమ్మించి ద్రోహం చేసినా నువ్వు సుఖంగా ఉండాలనుకున్నాడు అదే మరో మగాడైతే నా ఇంట్లో ఉన్న నాలు నాతో కులికింది అని నీ బతుకు రచ్చరచ్చ చేసుండేవాడు మీరు పొరపడుతున్నారు నేను అన్ని విషయాలు తెలియజేస్తూ చందుకి లెటర్ రాసి పంపించాను నువ్వు ఆ లెటర్ లో ఏం రాసావో మాకు తెలియదు అనుకున్నావా నన్ను మర్చిపో నీ బతుకు నువ్వు బతుకు అనేగా నువ్వు రాసింది లెటర్ లో నేను ఎలా రాయలేదండి మరి ఎలా రాసావు డియర్ చందు నాకు తెలుసు నేనంటే నీకు చాలా కోపంగా ఉందని నేను ఫారెన్ లో ఉండగా ఆ గౌతమ్ గారు నన్ను కలిశాడు నేను అనుకుంటున్న బైక్ ప్రాజెక్ట్ త్వరలో సాధించబోతున్నానన్న విషయం వాడు పసిగట్టాడు అందుకే మళ్లీ నాకు దగ్గర ఎందుకు ప్రయత్నించాడు అక్కడే ఉండి ఇక్కడ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులన్నీ వాడితోనే పూర్తి చేయించాను త్వరలో వాడికి మనం బుద్ధి చెప్పబోతున్నాం బైక్ లాంచింగ్ వచ్చే 9వ తారీఖు గురువారం చీఫ్ గెస్ట్ నువ్వే దయచేసి అప్పటి వరకు విషయాన్ని ఎవరికి చెప్పొద్దు ఎక్కడికి నువ్వు వెళ్ళేది ఈరోజు డ్యూటీ లేదన్నావుగా స్పెషల్ డ్యూటీ ఇప్పుడు నాకు అర్థమైంది ఆ రోజు లెటర్ లో ఉన్నది చదవకుండా తప్పు తప్పుగా చదివి మమ్మల్ని అంతా తప్పుదారి పట్టిస్తావా సారీ అమ్మా సంధ్య ఈ విషయం తెలియక నిన్న అపార్థం చేసుకున్నాం నమస్కారం మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి బైక్ లాంచింగ్ ముహూర్తం దగ్గరికి వచ్చేసింది సభకు వచ్చేసిన పెద్దలకు ఆహుతులైన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు మధ్యతరగతి ఆడపిల్లల కోసం నేను పడ్డ కష్టం ఫలిస్తున్న రోజు ఈ శుభ సమయంలో మా నాన్నగారు ఉండుంటే ఎంతో సంతోషించేవారు అది తలుచుకుంటేనే బాధగా ఉంది నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరమై దిక్కుతోచని స్థితిలో నేనుండగా ప్రతి క్షణం నా కండగా నిలిచి నా ఎదుగుదలకు నాకంటే ఎక్కువ కష్టపడి నేనీరోజు ఈ స్థితికి రావడానికి కారణమైన వ్యక్తి ఒకరున్నారు ఆ వ్యక్తి ఎవరో కాదు చందు అందుకే ఇంత మంచి వ్యక్తి చేతుల మీదుగా ఈ స్కూటర్ ని ప్రారంభోత్సవం చేయించబోతున్నాను ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా అనుకున్నదే చేస్తున్నాను పూర్తిగా స్పృహలో ఉండే చేస్తున్నాను మిస్టర్ గౌతమ్ ఏం నువ్వు చేసేది ఎవరో బజార్ వాడిని తీసుకొచ్చి ఏంటి డ్రామా ఎవరిని మ్యాన్ బజార్ వాడు అంటున్నావు నువ్వు నన్ను ప్రేమించి మోసం చేస్తే నీ వల్ల బజార్న పడ్డ నన్ను ఆదుకొని ఆశ్రయం ఇచ్చి
నన్ని స్థితికి తీసుకొచ్చిన చందు నా బజార్ వాడు అంటున్నావు? నువ్వు ఎవర్తో మాట్లాడుతున్నావు తెలుసా? నేను నీ లవర్ని. లవర్ అంటే అర్థం తెలుసా? సంతోషంగా ఉన్నప్పుడు కౌగిలించుకుని కష్టాల్లో ఉన్నప్పుడు గెంటేసేవాడు కాదురా. లవర్ అంటే చందు. తను ప్రేమించిన అమ్మాయి కోసం గుండెల్లో తాజ్ మహల్ కట్టుకున్నాడు. ఆమె పైకి రావడం కోసం ఎన్నో కష్టాలని అవమానాలని భరించాడు. కానీ అన్ని తెలిసి కూడా ఆమె స్వార్థంతో అతని గుండెల మీద తన్ని ఇంకొకరితో వెళ్లిపోతే తను చావాలనుకున్నాడు. కానీ యాసిడ్ కోసో బ్లేడ్ తో కోసో పగ సాధించాలనుకోలేదు. అతనిరా లవర్ అంటే నువ్వు లవర్ ఏంట్రా? అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ప్రేమ నిన్న నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? ఇంటర్నేషనల్ గా పేరు తెచ్చుకుని నేషనల్ లెవెల్లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్న నా స్టేటస్ ఎక్కడా? ఆఫ్టర్ ఆల్ సిటీ లెవెల్ కూడా దాటిన బిజినెస్ చేస్తున్న నువ్వెక్కడా? ఏమా సంఖ్య, స్టేటస్ చూసుకోవడానికి ఇదా సమయం? పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ముందు నువ్వు ఇలా మాట్లాడితే మా పరువు ఏమవుతుంది? ఒక దీపం వెలగాలంటే ఒక అగ్గిపుల్ల కాలిపోవాలి సార్. అగ్గిపుల్ల కాలిపోతుందని బాధపడుతూ జీవితాంతం చీకట్లోనే ఉండాలి. ఏంటే ఊరుకుంటుంటే దగ్గరెచ్చిపోతున్నావు? నాతో తిరిగింది ఎయిర్పోర్ట్ లో అందరి ముందు నీ డెవలప్మెంట్ కారణం నేనే అని చెప్పింది. వీటన్నిటికీ అర్థం ఏంటే? కావాలనే అలా నటించాను. ఇంకా నీ మనీ మైండ్ అర్థం కాలేదా? ఆ రోజు నన్ను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి నిశ్చితార్థం జరిపించి ఆస్తి పోగానే దేవుళ్లాంటి మా నాన్నని డాఫర్ పని చేసుకోమని అవమానించి అన్యాయంగా గెంటేశారే, దానికి తగిన బుద్ధి చెప్పడానికేరా ఇదంతా చేశాను? ఫారిన్ లో ఉండగా నీ మాటలు విని మోసపోయానని సంబరపడ్డావు. కాని మోసపోయింది నేను కాదు, నువ్వు. నేను తలుచుకుంటే నువ్వు మా నాన్నని గెంటేసినట్టే నేను కూడా నిన్ను మెడపెట్టి గెంటేసేదాన్ని. కాని అది నీకు నాకు మాత్రమే తెలుస్తుంది. అందుకే నాలుగు గోడల మధ్య మా నాన్నగారికి జరిగిన అవమానానికి బదులుగా 10 మందిలో నిన్ను అవమానించాలని విషయాన్ని ఇంతవరకు తీసుకొచ్చాను. ఏయ్ మరీ అంత సంబరపడకే, నువ్వు నన్ను ప్రేమించావని అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు నన్ను కాదంటే నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడే? నాకు దాని గురించి దిగుల్లేదు. నీలాంటి దగుల్బాజీ గాన్ని ప్రేమించిన పాపానికి తలవంచి నీతో తాళి కట్టించుకుని జీవితాంతం బాధపడే కంటే అసలు ఆ ప్రేమే ఓ పీడకలనుకుంటాను. కాని ఇంతమంది ముందు నీకు జరిగిన ఈ అవమానం రేపు పేపర్స్ లో మీడియాలో పెద్ద పెద్ద హెడ్డింగ్స్ తో వస్తుంది. ఏ మొహం పెట్టుకుని బయటకు వస్తావు? ఏది నీ డబ్బు స్టేటస్ ను ఉపయోగించి ఇక్కడ జరిగింది జరగనట్టు చూపించి చూద్దాం. స్టేటస్ అనేది ఇంటి బయట వేలాడే నేమ్ బోర్డ్ లాంటిది. అది మనం ఎవరో తెలియడానికి ఉపయోగపడుతుంది, కానీ మన అవసరానికి ఉపయోగపడదు. స్టేటస్ కారణంగా ఎన్నో ప్రేమలు విఫలమవుతున్నాయి. ఎంతో మంది ప్రేమికులు ఓటమితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకెంతో మంది పెళ్లి చేసుకోకుండా బతికుండగానే శవాల్లా జీవిస్తున్నారు. స్టేటస్ పేరుతో మాలాగా మోసపోయే వాళ్లకు నీలాగా మోసగించే వాళ్లకు ఇదో గుణపాఠం కావాలి. అందుకే ఇదంతా చేశాను. జనం మన మీద కాంతిని చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఉత్తమం. కమా జాబిలికి వెన్నెలవ్వనా, తారలకు నింగినవ్వనా, బొమ్మలకు కోయిలవ్వనా, పూల గుండెలో జోల పాతనవనా, కొలకరి మేఘమా మేఘమా తోడురా, అరివిల్లు కూటిలో గుంపలా ఉండిపోనా. జాబిలికి వెన్నెలవ్వనా, తారలకు నింగినవ్వనా. Oh,
నేన దాటి ఆకాశాన వేన రెక్కలై ఎగిరాన కలిసిన తన జతలోన ఆగని వెల్లువనైనా సాగరాన్ని దోసిలిలోన నింపుకున్న ఆనందాన అలలెగసిన మదిలోన తన ప్రేమే చూస్తున్నా నివురై మిగిలే నిమిషాన చిగురై మళ్ళీ మొలిచాన సుడిలో జారే సమయాన మమతల దరిలో నిలిచాన తొలకరి మేఘమా మేఘమా తోడురాన హరివిలు దూటిలో గుంపలా ఉండిపోన జాబిలికి వెన్నెలవ్వన తారలకు నింగినవ్వనా